సార్ తీసుకోండి సార్. ఏమైందిరా, ఏంట్రా ఇది? రెండు నెలలుగా పని చేయించుకొని ఇంకా డబ్బులు ఇవ్వలే సార్, అందుకే పని చేయాల్సి వచ్చింది. నువ్వు చేసే పనిలో తప్పేం లేదురా, కరెక్టే. ఇదిగో ఈ డబ్బులు ఇచ్చు. సేటు ఫుల్ అయ్యి అదేంటి నాన్న, ఎప్పుడు షాప్ లోనే కదా కొంటావు, ఈరోజు ఇక్కడ కొన్నాం. బంద్ అయితే మందిలో దొరుకుతుంది, కాకపోతే కాస్త రేట్ ఎక్కువ. ఖర్చులకు డబ్బులు ఇస్తాడా? ఏది అడిగితే మూడు రోజులకు ఇస్తాడు. నాతో పాటు ఒక వారం తిరిగితే నెలకు సరిపడే డబ్బులు ఇస్తాను. ఏ దొంగతనం అయితే ఏం కాదుగా, రండి చెప్తాను. సిగరెట్ ఇవ్వు, మ్యాచ్ బాక్స్. మందుందా? నా దగ్గర ఎందుకు ఉంటా సార్? ఉంటా చూడు. ఉన్నా కూడా పోలీసులకు ఇవ్వను. తెలిసిపోయిందా? నాకు తెలుసు సార్, మీరు తెలిసి వచ్చారని. ఎవరు చెప్పారు అలాంటి పనులు చేయమని? ఎవరేం చెప్పినా వినే రకం కాదు సార్ నేను. నా జీవితం నాకు చెప్పింది నేను చేస్తున్నాను. చక్కగా చదువుకోవచ్చుగా. పుస్తకాలు చదివితే పుస్తకాల్లో ఉన్నదే వస్తుంది. మనుషులను చదివితే మనమే పుస్తకాలు రాయొచ్చు. ఆకలికి హద్దు ఉంటుంది, కానీ డబ్బు సరి అతి దాడుతుంది. నువ్వు మాట్లాడే మాటలు వింటుంటే నవ్వు వస్తుందిరా. ఆటలో అయినా ఓడిపోయినా అని చూసి నవ్వుకొడు సార్. గెలుస్తామనే ధైర్యం చెప్పాలి, అప్పుడే వాడు మొహంలో నవ్వు చూడొచ్చు. అంతకంటే విజయం ఏమి గొప్పది కాదు. తెలివైన వాడివరా. ప్రపంచం అంతా మనం చూద్దాం కాదు సార్, మనల్ని ప్రపంచం చూడాలి. పైకొచ్చే లక్షణాలు ఉన్నారా నీకు? సుభాష్. గడువు ఉండడంతో వివిధ పార్టీలకు చెందిన నాయకులు ఎవరి గుర్తులతో వాళ్ళు గుర్తుండిపోయేలా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
ప్రజాస్వామ్య పార్టీ తరఫున యువతేజం భీష్మ ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నాడు. అందని గమనానికి విజ్ఞానం తోడై తోడై ఉంటది పయనల్లో ఆలోచన నీడై నీడై భగభగమంటే సూర్యుడై భగదగ మెరిసే మెరుపువై సలసల కాగే నెత్తురై అడుగై అడిగై పెడపెడ ఉరిగే నింగివై కిరకిర తిరిగే వేగమై చల చల ఉరికే పరుగువై అడుగై అడిగై పిడికిలిలో పడగెత్తెను ధైర్యం అడుగులలో పిడుగైనది శబ్దం ఎవ్వరికీ తల వంచని నైజం యువ చైతన్యం ఎదసనిలో నిత్యం పులకలుగా ఎగసే యువ రక్తం అని చేందుకు నడిపించే అస్త్రం యువ చైతన్యం జరిగిన ఎన్నికల్లో యువతే లక్ష్యంగా బరిలోకి దిగిన ప్రజాస్వామ్య పార్టీ ఘన విజయం సాధించింది. యువత దెబ్బకు మహామహులు సైతం చతికిలబడ్డారు. దీంతో ఇటు ప్రజల్లో అటు కార్యకర్తల్లో ఆనందోత్సాహాల మోత మోగింది. కంగ్రాట్స్ సార్. కంగ్రాట్స్ సార్. సార్ ఈ విజయం పైన మీ స్పందన ఏంటి సార్? హేళన చేసి మాట్లాడిన ప్రతి ఒక్కరికి మా ప్రజాస్వామ్య పార్టీ పాలనే సమాధానం చెప్తుంది. నాతో సహా ఎవరికి ఎటువంటి సెక్యూరిటీ అక్కర్లేదు. ప్రజలే మా సెక్యూరిటీ. యువతపై మీ స్పందన ఏంటి సార్? మంచి ప్రశ్న. మహోద్యమం చేపట్టి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదంటూ తమకంటూ ముద్ర వేశారు, సత్తా చాటారు. థ్యాంక్ యూ సార్. వస్తాను సార్. సార్ నన్ను చైర్మన్ చేస్తా అన్నారు. పిఏగా నువ్వు నాకు చాలా బాగా సింక్ అయ్యావు. నీ ప్లేస్ లో వేరెవరన్నా అయితే లింక్ అవరు, అందుకే ఇలా కాని. అధికార పార్టీ వాళ్ళ మాట విని అడ్డదిడ్డంగా వాగి అనవసరంగా మా వాళ్ళ మీద చేయి చేసుకుంటే పని కట్టుకుని పట్టుకోవాల్సి వస్తుంది. ఏదో డబ్బులు కాస్పెట్ చేసామని గుద్దితే గేటు కంటుకుంటావు. ఆటంటేనే గెలుపు ఓటమిరా. నా దృష్టిలో రెండు సమవుజ్జీలే. సమస్యలు మనం సృష్టించకూడదు, సమస్యల్లో ఉన్న వాళ్ళని బయటకు తీసుకురావాలి. బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి గాని బాధ్యత మరిస్తే అలరా. చెప్పుడు మాటలు ఎన్నావన్నా, చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నావు. మార్కు పడకపోయినా పర్లేదు, మరి మార్కు పడకూడదు. అవుట్. ఏంటన్నా అలా వదిలేసావు? మనల్ని ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టారో తెలుసు కూడా. దేన్ని కొనసాగించకూడదురా, కట్ చేయాలి. ఒక చెడ్డవాడిని చెడ్డవాడని చెయ్యెత్తి చూపించే కంటే అదే చెయ్యిచ్చి మంచివాడిగా మార్చాలని ఎందుకు అనుకోకూడదు? ఏంటి సుందరం గారు ఇలా వచ్చారు? ఎలా చెప్పాలో తెలియట్లేదు బాబు. మన వ్యాపారంలో వచ్చిన లాభమంతా ఎలక్షన్ కోసం ఖర్చు పెట్టేశాం. కొన్ని షాపులు పెట్టుబడి లేక మూతపడ్డాయి. మన దగ్గర పనిచేసే వాళ్ళంతా వేరే మార్గం చూసుకుంటున్నారు. నన్ను నమ్ముకుని నా కుటుంబం ఉంది. నేనేదైనా పని చూసుకుంటాను బాబు. ఎవరూ లేని ప్రపంచంలో ఒక్కరే బ్రతకలేరు. అందరూ ఉన్న ప్రపంచంలో ఒకరి మీద ఒకరు బ్రతుకుతారు. ఈ డబ్బులు తీసుకుని దైవ దర్శనానికి వెళ్ళండి, అన్నీ సవ్యంగా మొదలవుతాయి. సరే బాబు, నువ్వు చెప్పినట్టే చేస్తాను. అన్నా నిన్ను యువజన నాయకుడిని చేస్తారంటావా? అన్ని చోట్ల మనం మాట్లాడకూడదు, కొన్ని చోట్ల డబ్బే మాట్లాడుతుంది. మరి డబ్బు? ఇన్ఫర్మేషన్ అందింది, ఎలా హ్యాండ్ ఓవర్ చేసుకోవాలో నేను చెప్తా. కొంతమంది ఎమ్మెల్యేలు బ్లాక్ మనీని ఫామ్ హౌస్కి తరలిస్తున్నారు. ఆ డబ్బంతా నాన్ రోడ్ మీదుగా ఒక ట్రాలీ ఆటోలో వెళ్తుంది. నాన్ రోడ్ జంక్షన్ లో పోలీసులు నామమాత్రంగా చెక్ చేసి వదిలేస్తారు. స్టాప్ స్టాప్ స్టాప్. ఓకే సార్, నాకు గుర్తుంది.
వదేనరా. అక్కడి నుండి 5 కిలోమీటర్లు దాటగానే మన వాళ్ళు అటాక్ చేస్తారు. ఆపండి 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 రా ఆపండి. స్టాప్ స్టాప్ స్టాప్. గో ఇన్ సర్చ్, మొత్తం చెక్ చేయండి. ఎవరు మీరు? అకరాలు కనిపించట్లేదా? క్రైమ్ బ్రాంచ్. ఏంటి సివిల్ డ్రెస్ లో ఉన్నారు? యూనిఫామ్ లో ఎస్కేప్ అవుతున్నారని మఫ్టీలో వచ్చాం. సర్చ్ సర్చ్. మరి మొహానికి మాస్క్లు ఏంటి? పొల్యూషన్ ప్రాబ్లం. ఆల్రెడీ చెక్ చేశారుగా. ఊకతో పాటు గంజా తీసుకెళ్తారని తెలిసింది. చూసుకోండి. ఏంట్రా ఇది, గంజాయి కాదా? కాదు సార్. ఎక్కడ నుంచి తీసుకొస్తున్నారా? లేదు సార్, బండి చేసి తీసుకెళ్ళండి. బండితో పాటు వచ్చాను అంతే. కమాన్ క్విక్. మళ్ళీ తప్పించుకొని పోతారా? ఎన్నాళ్ళుగా సాగుతుంది వ్యాపారం? నేను తప్పలేదు. వెనకాల ఎవరెవరు ఉన్నారో తెలియాలి. స్టేషన్ కి వచ్చి బండి తీసుకెళ్ళు. నువ్వేట్రా వాళ్ళతో పాటు పోయా? నీతో కలిసి రమ్మని మధ్యలో దించేశారు. అయినా ఎమ్మెల్యే ఆటో అంటే వదిలేసే వాళ్ళు కదరా. అవన్నీ చెబితే మన దగ్గర డబ్బులు అని గుంజేస్తారని చెప్పలేదురా సార్. మన ఆటో డ్రైవర్ లైన్ లో ఉన్నాడు. చెప్పరా సార్. డోనర్ పోలీసులు మన ఆటో ట్రైలర్ తీసుకెళ్లిపోయారు సార్. మీరేం చేస్తున్నారు? మిమ్మల్ని తీసుకుని స్టేషన్ కి రమ్మన్నారు, అందుకని మీ దగ్గరకు వస్తున్నాను సార్. ఎమ్మెల్యే గారి బండి అని చెప్పలేదా సార్? ఏ బెంజ్ కారు ఆడి కారు అయితే చెప్పేవాడిని. చిన్న ఆటో ట్రైలర్ అని చెప్తే మీ పొరుగు పదం చెప్పలేదు సార్. కనీసం నాతో మాట్లాడించొచ్చు కదా. అంత టైం మాకు ఇవ్వలేదు సార్. నేను ఇస్తాను కదా రా. ఏసీపీకి ఫోన్ చేయి. చెప్పండి సార్. ఏ ఏసీపీ, 3 కోట్లు తీసుకున్నావు, జిల్లా మొత్తం నీ హ్యాండ్ లో ఉందని చెప్పావు, వాళ్ళందరికీ పంచావా, మొత్తం పంపించేశావా? ఏమైంది సార్? పులిహోర అయింది. ఆటో ట్రాలీని డోర్నల్ పోలీసులు తీసుకెళ్లారంట. ఆల్రెడీ అన్ని జంక్షన్ కి మీ వెహికల్ నెంబర్ పంపించాను సార్. ఎంక్వైరీ చేసి హెడ్ కానిస్టేబుల్ మీ దగ్గరికి పంపిస్తాను సార్. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. 40 కోట్ల బ్లాక్ మనీ విషయం బయటకు పొగకుండా ఉండాలి. మీరు కంగారు పడకండి సార్. అరగంటలో నా ఫామ్ హౌస్ ఉంది, ఆటో ఆగాలి. అంత నిర్లక్ష్యం ఏంట్రా మీకు? ఆటో ట్రైల్ పోతే సారంగ్ సార్ ఊపిపోతున్నారు. అదే స్టేషన్కి వెళ్ళి తెచ్చుకుందాం. తెచ్చుకునేది ఏంట్రా? తెచ్చుకునేది మఫ్టీలో వచ్చారు సార్. కాకపోతే మొహన్ గుట్లు కట్టుకున్నారు. మరి తీవని చెప్పలేకపోయావా? సైన్ఫుల్ భయంతో కట్టున్నారు అనుకున్నాను సార్. అసలు ఏమో సార్ అందులో తమలపాకు మీద చెక్కుంది. మీరు మీ తిప్పటారు ముఖాలు చిన్న ట్రయల్ కోసం ఎందుకు ఈ గోళ? సార్ మీతో కొంచెం మాట్లాడాలి. నేను అర్జెంట్ మీటింగ్కి వెళ్తున్నాను, తర్వాత మాట్లాడుకుందాం. 2 మినిట్స్ సార్. సరే చెప్పు. మన పార్టీ కార్యకర్తలందరూ నన్ను యువజన నాయకుడిని చేయమని పార్టీ ఫండ్ ఇచ్చారు సార్. చాలా బరువుగా ఉంది. 40 కోట్లు సార్. ప్రతి ఒక్క యువకుడి చేయబడితే అలానే ఉంటుంది. మన పార్టీ వర్కింగ్ కమిటీ చైర్మన్ రామ్ ప్రసాద్ కొడుకుని యువజన నాయకుడిని చేయమని ఎమ్మెల్యేలందరూ తెగ ప్రెషర్ చేస్తున్నారయ్యా. రాజకీయాల్లో కష్టానికి ఫలితం ఉండదు, కరెన్సీకి. నువ్వు కరెక్ట్ టైంలో కొట్టావయ్యా. సార్ మీతో అనేక ఫోటో. ఫోటో ఎందుకు? ప్రెస్ మీట్ పెట్టిస్తాను. అవసరం లేదు సార్, పేపర్ స్టేట్మెంట్ చాలు. గుడ్, పైకి వస్తాం. థ్యాంక్ యూ సార్. నేను పిలిస్తేనే రావా, ఎక్కడికి పోతుంది? అడిగట్టండ్రా. ఏమైందండి? గన్నుందా? ఎరా గన్నుందా? షాప్కి వెళ్ళి తీసుకురావాలన్నా. దీపావళి గన్నేగా మీరు అడిగేది? కాదండి, ఫైరింగ్ గన్. అంత అవసరం వచ్చిందండి? మీరు నన్నే చూస్తున్నారు, నేను వెనక చూడట్లేదు. బానే ఉందిగా. అయ్యో నా వెనక కాదండి, అక్కడ చూడండి. వీళ్ళెవరు? మీ ఫ్యాన్సా? ఫ్యాన్స్ అయితే పెన్ను కొడతాను, కానీ గన్నెందుకు కొడతాను? ప్రాణాలు తీసేసేలా ఉంది. మీ ప్రాబ్లం ఏంట్రా? నీకు చెప్పాల్సిన అవసరం లేదు, దాన్ని వదిలే. ఎవరు పట్టుకున్నారా? వస్తానంటే తీసుకెళ్ళు, కానీ నా తీరు ప్రకారం శరద్రోయ్ బలవంతంగా తీసుకెళ్ళదు. మీరు వెళ్ళటం కష్టమైపోద్ది. బతకాలని లేదా? రే పోయి, దాన్ని ఈడ్చుకున్నారా? బ్రతుకు మీద ఆసునోడు భయపడతాడు, తెగించి తిరిగేవాడు తొక్కేస్తాడు. ఏం చేస్తావురా? రే మీరు వెళ్ళి పని కానిచ్చండి రా. లేదంటే మేము వాళ్ళ చేతుల్లో దెబ్బలు తినాలండి. అలా కాదండి. మరి ఎలా అండి? సమస్య వచ్చినప్పుడు సమాప్తం చేయాలి, దాటుకుంటూ పోతే మళ్ళీ ఫేస్ చేయాల్సి వస్తుంది.
చాలా థాంక్స్ అండి. ఏయ్ ఆపండిరా, వాళ్ళని కొడుతున్నట్లేదు, మీలో మీరే కొట్టుకుంటున్నట్టుంది. చాలే రండి. నమస్కారం బాబు. నమస్కారం బాబాయ్, చెప్పండి. తలం ఉన్నప్పటికీ ఇల్లు కట్టుకుని ఆర్థిక స్తోమత లేక ఎన్నాళ్ళుగానో చిన్న గుడిసెలో జీవనం సాగిస్తున్నా. ఉన్న ఉపాధి కూడా లేకుండా కొంతమంది బెదిరింపులు దిగుతున్నారు. లేదంటే బలవంతంగా ఖాళీ చేయించాల్సి వస్తుంది అన్నారు. దిక్కుతోచని పరిస్థితుల్లో నీవే దిక్కని వచ్చాను బాబు. నేను వచ్చి మాట్లాడతాను, మీరు వెళ్ళండి. అన్లిమిటెడ్ టోకెన్సే ఎక్కువ వెళ్తున్నాయి. ఏమున్నాయి? ఏదుంటే దిను, నీకోసం స్పెషల్ గా చేస్తారంటే. డైలీ కస్టమర్ నేను. 50 రూపాయలు ఇచ్చి ఏకదాటిగా తినేవాడు ఎవడైతే నాకేంటి? అన్లిమిటెడ్. దోశ ఎంత? లిమిటా అన్లిమిటా? అన్లిమిటెడ్. పార్సెల్ తీసుకెళ్ళొచ్చా? ఇంకా నయం, పక్కనే షాప్ పెట్టుకోవచ్చని అడగల. యాదవులు, హోటల్ కౌంటర్ అనుకుంటున్నారా? రైల్వే స్టేషన్ లో ఎంక్వైరీ కౌంటర్ అనుకుంటున్నారా? స్నానం చేసావా? లేదు, ఇప్పుడు వెళ్ళి చేయాలి. చేసాక పెట్టుకోవచ్చుగా. అలా అయితే వారానికి ఒకసారే పెట్టుకోవాలి. అయితే పర్మనెంట్ గా పచ్చబెట్టేచ్చుకో, చేసే పనే ఉండదు. వాటర్ కూడా సేవ్ అయింది. వీడు అన్లిమిటెడ్ కి అన్లిమిటెడ్ లాగున్నాడు. ఆయిల్ అయిపోతుంది, ఆపేలా లేడండి. వాడు ఆపడు, నువ్వు స్టవ్ ఆపు. చట్నీ చట్నీ వా. ఇది అంతం కాదు, ఆరంభం లాగుంది. సన్నగా ఉన్నా సామాన్ సర్దుకునేటట్టు చేసావుగా. 10 రోజులు అవుతుంది తినక. 10 రోజులు అవుతుంది. మళ్ళీ ఎప్పుడు వస్తావు? 10 రోజులు ఆగొస్తా. ఇలాంటి వాళ్ళు 10 మంది వస్తే చాలు, మనం వెళ్ళి పనిలో జాయిన్ అవ్వాలి. అన్న, నా జాబ్ గురించి కొంచెం చూడనా. తమ్ముడు చూస్తలేరా, చేయగడుకో అన్న. ఇవేమైనా పుష్కరాలు నీళ్ళు అనుకుంటున్నారా? పైకి ఎగిరేస్తున్నారు, చూసుకొని కడగండి సార్. చూసుకొని కడిగా. ఆయన అదేం కడగడమనా? ఫారెన్ లాగే కడతారా? ఇది ఫారెన్ కాదు కదా. అలవాటు ఏం చేయ ఆగదలేరా? సర్లే, వెళ్ళి మీ చేయాడొచ్చండి. కదరా. ఈడేంటి అట్ల కర్రలా ఉన్నాడు? అమ్మాయిలనే గుర్తింపు తప్ప వాళ్ళ ఆకారాలు అలా లేవురా. మీ మొహాలకు మేమే ఎక్కువ, మూసుకొని తినండి రా. మీరు చూసుకొని తినండి, గొంతులు అడ్డం పడుద్ది. సుగుణా 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 సుగుణా. దీనికంటే బుల్డోజరే బెటర్ రా. నిదానంగా వెళ్ళొచ్చుగా, నువ్వు ఒక్కదాని పరిగెడితే చాలు. ఎప్పటికప్పుడు రోడ్డుకి టెండర్ వేసుకోవచ్చు. అంత సీన్ ఉంటే అడుగు తినే వాళ్ళ ఎక్కడెందుకు తింటారు రా? దీనికి బాగా ఎక్కువైంది అబ్బా. అలా చూస్తారేంట్రా, ఎక్కలేకపోతుంది. హెల్ప్ చేయండి. ఎంత ఫాస్ట్గా వచ్చారా? అదే అబ్బాయి అంటే ఎవరైనా వస్తారా? సహానికి కూడా కొన్ని శబ్దాలు ఉంటాయరా? డజన్ ఎంత? డజన్ 50. బత్తాల వ్యాపారమే బెటరు. తీసుకోవచ్చుగా. ఊరికే అడిగాలి. నేనేం ఊరికే అమ్మట్లే. 2 అన్లిమిటెడ్. ఎక్స్ఎక్స్ మీ. ఇంగ్లీష్ కూడా వచ్చా? అన్ని భాషలు వచ్చు. ఎందుకు, ట్యూషన్కి వస్తావా? టైమింగ్ సాయంత్రం 7 నుంచి రాత్రి 11 వరకు, థియరీ క్లాసులు అర్ధరాత్రి 12 నుంచి 4 గంటల వరకు. అదేంటి మాట్లాడుతున్నావుగా? రాయడం రాదు. అబ్బో, నాకు రాయడం బాగా వచ్చు. ఈ ఊపిడికి నాకు వాపు వచ్చేలాగుంది. చిల్లర లేదు రేపురా. ఎంతకి? 2000కి. 10,000కన్నా ఇస్తా బావా. ఆ నోట్లు ఎప్పుడు వచ్చాయి? గుదితే వస్తాయి. గుద్దద్దులే కానీ బల్ల బద్దలైద్ది. ఇప్పుడే బ్యాంక్ వెళ్ళొస్తా. బ్యాంక్ ఎందుకు? బట్టల షాప్ లో ఇచ్చిస్తారుగా. అబ్బో తెలివి. వచ్చి డబ్బులు ఇస్తాడా? వాడు రెగ్యులర్ గా వచ్చేవాడే. వాడితో పాటు వెళ్ళి చిల్లర తీసుకొస్తావా? అబ్బో నా వల్ల అన్లిమిటెడ్ అన్న మగాళ్ళనే ఉన్నాడు కదా, ఆడదానిలా మారాలని ట్రైనింగ్ అవుతున్నాడు. నువ్వు వెళ్తావా? వెళ్ళా. ఎరా కాలేజీ లేదా? ఉంది కానీ బంక్ కొట్టాను బాబాయ్. మన హోటల్ గురించి లైవ్ ప్రోగ్రామ్ టీవీలో వచ్చారు, చూసావా? నువ్వు మెసేజ్ పెట్టావు కానీ ఆ రోజు నా గర్ల్ ఫ్రెండ్తో బిజీగా ఉన్నా. చూడు, ఎప్పుడు ఖాళీగా ఉండవో చెప్పురా, ఆ రోజు ఏమని చెప్తా? లిమిట్ అయినా లిమిట్ కదా. ఏమైంది?
డాక్టర్ గారు వస్తున్నారు, పట్టుకోండి పట్టుకోండి పట్టుకోండి. సార్ 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 మోడు వైద్యం చేయండి సార్, మోడు వైద్యం చేయండి. మనిషి మాత్రం దున్నపోతలేదిగాడు. తిట్టడం తెచ్చారా లేదా వైద్యం చేయించడం తెచ్చారా? ఏంటి సార్ అలా అంటారు? వాడు ఏ తిన్నా అరిగించుకోగలుగుతాడు. మెడకు గంట కట్టి జల్లికట్టుకు తీసుకెళ్ళండి. మీరు ఇలా అనడం వల్లే అడ్డమైన గడ్డి తిని దున్నపోతలే ఎదిగాడు. హానికరమైన మానేసి ఆరోగ్యమైన ఆకుకూరలు తినంట్రా. ఈ టానిక్ పొద్దున్న ఓసారి సాయంత్రం ఓసారి వాడండి. ఇప్పుడేం కాదుగా ఇచ్చింది, అందుకేరా డుప్పిగా. డాక్టర్ గారు మధ్యాహ్నం మందు తాగొచ్చా? నేను ఇచ్చిన టానిక్ వద్దు. మరి బ్రాంతి షాప్ నుంచి తెచ్చింది? మీరు మారర్రా, మారరు. అయితే మీరే మారండి. ఏంట్రా ఈ గ్లాస్ లో పోయలేదు? ఎవరో టాగిన గ్లాస్ లో ఎన్ని పట్టాం తీసుకొస్తాం. ప్లేట్స్ అక్కడ సంపులో ఉన్నాయి, కడగరా. అనవ రాలేదు. మరి ఇప్పుడు ఎలా? అక్కడ ఉన్న ప్లేట్లు కడుక్కోవాల్సిందే. ఇంకా నయం, ఎవరు ప్లేట్లు వాళ్ళు తెచ్చుకోమని చెప్పలేదు. ఇదేం షాప్ అయ్యా? టిఫిన్ షాపు. చదవకుండా వచ్చావా? చదువు రాదులే, నువ్వు చెప్తేనే తెలిసింది. వీడు ఎప్పుడు ప్లేట్లు వచ్చినాడు? సిగరెట్ ఒకటి. చిల్లర లేదు, నీకే 4 రూపాయలు వస్తాయి, మళ్ళీ తీసుకో. ఇంకో సిగరెట్ ఇస్తే నీకే 7 వస్తుంది. అగ్గిపెట్టుందా? పోయి పోయి దగ్గర అండించుకో. ఏ అగ్గిపెట్టితే వెలిగిస్తే ఎలగదా? ఎగస్టాలు మీరును. వచ్చినోడు వచ్చినట్టు ఉంటున్నాడు కానీ వెళ్ళట్లేదు. ఏంది దోశ వేడిగా ఉందా? కాసేపు కూర్చో, ఎండలో పెట్టిస్తా. అక్కడ కాల్తుంటే కనిపించట్లేదు రా డుబిరిగా. సార్ పీరియడ్ ఎటువైపు వదిలేస్తాడు? ఆ టైంకి నేను ఎప్పుడు లేవలేదు. నువ్వు లేచి చూసి నాకు చెప్పు. సార్ మిక్సీ ఆగిపోయింది. కరతో కొడితే కరెంట్ వస్తుందా? లూజ్ కనెక్షన్ అయితే వస్తుంది. సార్ పేపర్ సార్ పేపర్ ఏమంటారా? నెల స్టార్టింగ్ లో ఒకటి అయ్యి ఎండింగ్ లో ఒకటి అయ్యి. మిగతా రోజులు ఏం చదువుతారు సార్? చదివిందే చదువుతా. దానికి నేను ఎందుకు వేయడం? మీరే తెచ్చుకోవచ్చుగా. నేను నిన్న అడిగానా, నువ్వు నన్ను అడిగావురా డిగ్రీగా. వీడు ఏలు ముద్ర వాడు అనుకుంటా. సార్ సైకిల్ పిల్ల లేపుతున్నాడు. వాడు పడితే మనం లేపాలి. అదేంటి అటు వెళ్ళిపోతున్నారు? వేరే హోటల్కి వెళ్దాం. కొత్తగా వచ్చిన వాళ్ళు మీరు చెప్పినట్టు నేను వినాలా? నేను చెప్పినట్టు మీరు వింటారా? 4 అన్లిమిటెడ్ తీసుకోండి. మీరెవరు కొత్తగా వచ్చారు? మా వాడు బోరు కొట్టి బ్యాంక్ ఆగిపోయినాడు, నేను వాళ్ళ బ్రదర్ని. హోటల్ ప్లేస్ మార్చాడు, ప్లేస్మెంట్ మార్చాడు. కుమ్మేదారా? మీరు మాత్రం మారట్లా. సారు పని మానేద్దాం అనుకుంటున్నా. ఏరా, కస్టమర్లు ఎప్పుడు వస్తూనే ఉన్నారు బాబు. రావద్దని చెప్పేరా? ఇలా పెడితే మీకేం లాభం వస్తుందండి? ఇంకో 30 రూపాయలు ఎక్స్ట్రా ఇరా. అలా ఎలా ఇస్తారు? తింటున్నావుగా, తిను. అన్యాయంగా 5 లక్షలు దొబ్బ పెట్టుకుంటారు గానీ న్యాయంగా 500 అడిగిన హీరో ఉచిత సలహాలు ఇంటి ఊరు నుంచి వేసుకొని వస్తారు. సరేరా, పొద్దున్నే 7కి వెళ్ళి సాయంత్రం 7కి రావాలి. ఓ పనుంది చేస్తావా? చేస్తా చేస్తా. ఏం చేయాలి బాబు? కూర్చొని టీవీ చూడటమేరా. పడుకునే ఛాన్స్ లేదా? ఉంది రోయ్, ఉంది. ఇంకేంది సూపర్ బాబు, జాయిన్ అయిపోయినందుకు నువ్వే వాళ్ళకి ఇవ్వాలి. అంత పెద్ద ఉద్యోగం అయితే నేను చేయలేను బాబు. అందుకే ఇక్కడ పని చేసుకోరా. ముక్కు కూడా ఎన్నాళ్ళు చూస్తా. 6 నెలలు అయితే నీ ప్లేస్ నాది, నా ప్లేస్. ఏంటయ్యా నీకెంత చెప్పినా అర్థం కావట్లేదా? మా అబ్బాయి వస్తాడు, నీకు అర్థమయ్యేలా చెప్తాడు. ఏంటయ్యా ఏంటి ప్రాబ్లం? ప్రాబ్లం సాల్వ్ చేయడానికే వచ్చా. ఇటుకలు మోసేవాడు ఇల్లు కట్టుకోలేని పరిస్థితిలో చిన్న గూడు కట్టుకుని ప్రశాంతంగా బ్రతుకుతుంటే ఈదురు గాలికి కొట్టుకొచ్చిన మొహాల్లా ఉన్నాయి. ల్యాండ్ నుంచి వచ్చారా? ఇన్నాళ్ళు ఏమైపోయారు? వేరే కంట్రీలో ఉన్నాం. చుట్టపు చూపుకైనా రావాలనిపించలేదా? ఎక్కడెక్కడ ఉన్నాయో మాకే తెలియదు, ఇప్పుడిప్పుడే గుర్తు తెచ్చుకుంటున్నాం. అంత మర్చిపోయేలా ఉన్నాయా ఆస్తులు? ఫోర్జరీ సంతకాలతో పేపర్లు సృష్టించడం, ఎందుకు పనికిరాని వెదవల్ని వెనకేసుకొచ్చి బెదిరింపులకు దిగడం, అమాయక ప్రజల ఆస్తులు లాక్కోవడం బాలేదురా. వెళ్ళుకోండి. మినిస్టర్ ఎవరో తెలుసా నీకు? సీఎం కి స్వయాన అల్లుడు అయినా పిఎం మీ పెదనన్నైనా నిర్ణయం మారదు. నువ్వేందయ్యా నిర్ణయించేది? ఇసుకలో సిమెంట్. అవుట్ అన్నాక డౌట్ ఉన్నా వెళ్ళిపోవాలి. ఆర్గ్యూ చేయడానికి ఇది ప్లే గ్రౌండ్ కాదు, రూలింగ్ హ్యాండ్. బాబాయ్ ఏదైనా వస్తే నా వరకే గానీ నీ వరకు రాదు. భీష్మా ఉన్నాడు, భరోసా ఇస్తున్నా. భయపడకు, ధైర్యంగా ఉండు. సరే బాబు. జరిగిన విషయం మీ బావకు చెప్పు, వాడి సంగతి తర్వాత చూద్దాం. ఓకే, అలాగే చేద్దాం. మీ ఆఫీస్ వరకు వచ్చి అక్కడ నుంచి నా వెహికల్లో వెళ్తాం. ఓకే.
సార్ ఆస్థానం చైర్మన్ అంతా మీరు చెప్పినట్టే చేద్దామన్నాడు. పవర్లో ఉన్నాం కదా, చెప్పింది చేక ఇంకేం చేస్తాడు? ఏంటి ఆ ముఖాలు అలా మార్చుకున్నారు, వెళ్ళిన పని ఏమైంది? ఆ స్థలం, ఆ స్థలంలో సినిమా హాల్ కాదు కదా, చిల్లర కొట్టు కూడా పెట్టుకోలేం. మీ రూలింగ్ పార్టీ యువజన నాయకుడే వచ్చి అడ్డుపడ్డాడు. నేనెవరో తెలియక చేసుంటాడు. తెలియక కాదు, తెలిసే చేశాడు. ఫోన్ కలపంటారా సార్? ఇలాంటి విషయాలు ఫోన్లో కాదు, ఫేస్ టు ఫేసే మాట్లాడాలి. వాడిని రమ్మనండి. ఎమ్మెల్యే పిఆర్ రమ్మని ఫోన్ చేశాడు. ఎవడంటే వాడు పిలిస్తే వెళ్తామేంట్రా? మనం వెళ్ళాలంటే మ్యాటర్ కరెక్ట్గా ఉండాలి, లేదంటే వాడే రావాలి. సర్లే కానీ జిల్లా యువజన నాయకులందరినీ అలర్ట్ చేశారా? చెప్పారన్నా, అందరూ వస్తారన్నారు. సరే, కరెక్ట్గా మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరగాలి. మీరు కూడా అందరినీ అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఏంటి పిలిస్తే రానన్నమంట? మీరు వచ్చారుగా. మా వాళ్ళే, పవర్ వచ్చింది కదా, ఫారెన్లో ఉంటే రమ్మని పిలిచా. నా మాట విని అనవసరంగా విషయం పెద్దలు చేయొద్దు. మనమంతా పవర్లో ఉన్నాం, చూసి చూడట్టు కళ్ళు ముచ్చుకుని పోవాలి. పవర్ అంటే పద్ధతి, తప్పు సరిదిద్దుకోండి, లేదంటే సరిహద్దుల్లో ఉండరు. ఎన్నాళ్ళుంటావో నేను చూస్తా. నా వరకు వస్తే చూడాలుండవు, చేయడాలే. బేస్ తగ్గించు, భయపడుతున్నావని అర్థమైంది. ఆవేశపడితే అకస్మాత్తుగా ప్రాణాలు పోతాయి. నీకు చేతనైంది చేసుకో. నేను చేసే పనిలో తలదూర్చొద్దు, తలలు వేరైపోతాయి. మైకిస్తే ఎవడైనా మాట్లాడతాడు. మాట మీద నిలబడడం రాజకీయం కాదు, మాట మార్చడం రాజకీయం. కొత్త కదా, వాడికి ఇంకా తెలియదు, తెలియజేయాలి. అర్థమైంది. హలో, నోటిఫికేషన్ పడింది, అప్లికేషన్ పెట్టారా? మీరు చెప్పినట్లే ప్రిపేర్ అవుతాం. ఎగ్జామ్ పేపర్ లీక్ కాకుండా చూడండి. వాడు ఆడుతున్న ఎందుకేరా, దెబ్బలు తినంత పని అయింది. నేను పని ఉంటే చూడరా. నేను పేపర్ వేస్తాడు, అది చూస్తాలే. గన్ను అడిగిన అమ్మాయి వస్తుంది. ఈసారి ఏం అడుగుద్దు? బాంబు అడుగుద్దేమో. బ్యాక్గ్రౌండ్ క్లియర్గా ఉందా? ఎదురుగా వస్తుందిగా. హాయ్. హాయ్, ఏంటి ఇలా వచ్చారు? రాకూడదంటే చెప్పండి, వెళ్ళిపోతాను. అంత మాట ఎందుకులేండి? ఏంటి ఫేస్లు అలా ఉన్నాయి? పౌడర్ రాసుకోలేదు. అంటే మా వాడికి పెళ్లి సంబంధాలు వస్తున్నాయి. వీడికి ఎవరు సెట్ కావట్లేదు. మీ వాడు ఎవరికి సెట్ కావట్లేదు అనుకుంటా. ఇంతకీ ఏం చేస్తాడు? ఖాళీ తిరుగుతాడు. ఆ క్వాలిటీస్ తగ్గట్టు ఒక అమ్మాయి ఉంది. ఏం చేస్తుంది? పెళ్ళైంది, మొగ్గును వదిలేసి ఖాళీగా తిరుగుతుంది. ఎరా, ఈ సంబంధం నీకు ఓకేనా? అసలు పెళ్ళే వద్దన్న. మీరు ఎవరన్నా లవ్ చేశారా? కొత్త అమ్మాయి పరిచయం అయితే కరెక్ట్గా ఎవరు చెప్తారు, కంటిన్యూ అయితే చెప్తారు. లేదంటే ఎవడు చెప్తాడు? అయినా ఎందుకు అలా అడిగారు? మీరు ఎవరిని లవ్ చేస్తున్నారా? నన్ను లవ్ చేసే వాళ్ళు ఉన్నారేమో, కానీ నేనేమని చేయట్లా. అందరికంటే నేనే అందగట్టింది. ఆహా, మిస్ ఇండియానా, మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్, మిస్ కాలేజ్ రా. మరి నేను నీకేంటమ్మా, కలామ తల్లివే. గట్టి కనుకరి, ఎవరైనా ఉంటే కొబ్బరికాయలు కొట్టేస్తారు. చట్నీ నేను చేసి తీసుకొస్తాలే. దాంతోపాటు వడ రవ దోశ కూడా తీసుకొస్తే మామూలుగా టిఫిన్ ఖర్చులేని మిగులుతాయి. అందరూ కలిసి అడుక్కు తినండి. అదేంటన్నా అంత మాట అనేసింది? డూప్లికేట్ చార్జర్స్. అలాంటి మాటలు అర్థం కావరా, ఎంతకేముంది? అందరూ బాగుండాలంది. మంచిదేగా, పదండి. అయినా తాగి ఇంట్లో పడిపోవచ్చు కదరా, ఇంటికి రాణిస్తే కదా. వీడు తప్పేమీ లేదన్నా, వీడి కత్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళ తప్పు. అదేంట్రా అలా చూసుకుంటే వెళ్తుంది, తెలిసేమో వెళ్ళి అడిగిరా. చాలా ఫాస్ట్గా నడుస్తుందిరా, పరిగెత్తికి వెళ్ళి నిదానంగా వెళ్ళమని చెప్పరా. హాయ్. ఏంటి నా వెనకాల పడుతున్నారు? మార్నింగ్ జాగింగ్ చేయడం మర్చిపోయా, అందుకే ఇప్పుడు చేస్తున్నా. మీరు ఎప్పుడు చేస్తారు అనుకుంటా? జాగింగ్ కాదండి, నన్ను అడకే అంత. అవునా, మీరు ఏ ఊరండి? మాది తమలపాకు. మాది తామరాకండి. మీరు రైల్వే స్టేషన్ లో ప్యాసెంజర్ తో ఎక్స్ప్రెస్ లాగు కదండి? ఏమో తెలియదండి, నేను ఎప్పుడు బస్కే వెళ్తాను. అవునా, నాలాగే మీరు కూడా. మీ ఫోన్ నంబర్ ఇస్తారా? ఎందుకు? ఈసారి వెళ్ళేటప్పుడు ఇద్దరం కలిసి వెళ్దామని. ఫోన్ నాది కాదండి, నా ఫ్రెండ్ది. ఎవరితో ఒకర్లేండి, మరి మొహమాటం మీరు. రింగ్ ఇస్తారుగా. ఏ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరా? అమ్మాయిలు కూడా ఫోన్ చేసే వాళ్ళు ఉంటారా జింగిరి? కొందరు అమ్మాయిలు చేయబట్టి అందరు అమ్మాయిలు అలాగే అనుకుంటున్నారు. చీ ఈడియట్స్. ఏడ్రీడు ఏమందరా, నెంబర్ అడిగింది, పోలీసులకి ఇచ్చిద్దేమో.
అందుకే నీ నెంబర్ ఇచ్చా. రైట్ బ్యాన్ తీసుకో. ఓకే రైట్, నేను మళ్ళీ వస్తాను. సార్, టర్నింగ్ స్టార్ గారు, సీన్ ఏంటంటే ఈయన మీ పెద్ద అబ్బాయి మిమ్మల్ని కొట్టడానికి వస్తున్నాడు. నేనెలా ఉన్నాను, వీడెలా ఉన్నాడు? క్యారెక్టరే డిజైన్ చేయలేవు, డైరెక్షన్ ఏం చేస్తావు? చెప్పింది చేయండి సార్. కాల్ షీట్ ఇచ్చే కదా అని కాల్ రగరేటి. క్యారెక్టర్ లేకపోయినా పర్లేదు, కాంప్రమైజ్ గాను డబ్బులు ఇచ్చే. సెట్లో ఉన్న ప్రతి ఉప్మగాడు డైరెక్టర్ అనుకుంటాడు. అదరా, మీయాకి మ్యాటర్ లీక్ అయితే డైరెక్టర్ చెప్పిన మాట వినని ఆఫీసర్ రాసేసారేమో. లీక్ అయినా పర్లేదు, లీక్ టాలెంటెడ్ రా నేను. గ్రేట్ సార్. మీరు డబ్బుల కోసం ఏ క్యారెక్టర్ అయినా చేసేవాళ్ళు చూసాం, కానీ మీలాంటి వాళ్ళని అస్సలు చూడలే. ఇండస్ట్రీలో మనకు బ్రాండ్ ఉందిరా, అది ఎప్పటికీ మన సొంతమే. మన కారు కూడా తీసుకెళ్తున్నారు సార్. పోతే పోని జాని, చట్టం మన చుట్టం లాంటి, తన పని తాను చేసుకుంటుంది, మన పని మనం చేసుకుందాం. లెట్స్ గో జాని, టర్నింగ్ స్టార్ జాని. అర్థం కాను. ఏదో రాంగ్ ఇన్ఫర్మేషన్ సార్. ఆయన అలర్ట్గా ఉండండి. రికమెండేషన్ క్యాండిడేట్ అనుకుంటా. రెక్టర్ స్కిల్లో ఉన్నాడు జాని, స్టేషన్ దాకా మనమే వెళ్తాం జాని. దారిలో ఉన్నాడు, ఆన్ ది వేలో అరెస్ట్ చేపిద్దాం పద జాని. హలో సార్. నో ప్రాబ్లం సార్, అంతా ఓకే సార్, నేను చూసుకుంటాను సార్. ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ అవర్ కంట్రోల్ సార్. సార్ హలో, ఎక్స్క్యూజ్ మీ. నో ప్రాబ్లం సార్, ఐ విల్ అప్డేట్ యు సార్. ఏం జాని, టర్నింగ్ స్టార్ నుంచి టర్న్ అవ్వట్లేదు. ఎవరు మీరు, ఏం కావాలి? హీరో ఫ్యాన్స్ ఏరి రెస్ట్ తీసుకుంటున్నారు. ఎన్ని సినిమాలు చేసావు? 20 సినిమాలు. నిన్న ఏ సినిమాలో చూడలేదే. ఇంకా ఏవి రిలీజ్ కాల. ఏ ఎందుకు? 20 కథలు ఒకటే, ప్రొడ్యూసర్లు వేరు, ఎవరు ముందు రిలీజ్ చేయాలని కొట్టుకుంటున్నారు. ఏ ముందు కథలు వినలేదా? ఒక్కో డైరెక్టర్ ఒక్కోలా చెప్పాడు, ఒక్కో డైరెక్టర్ ఒక్కోలా తీసాడు. చూశాక తెలిసింది 20 కథలు ఒకటే అని. మీరు చెప్పాక నాకు తెలిసింది. ఇంతకీ ప్రాబ్లం ఏంటి? కార్ పోయింది, కంప్లైంట్ తీసుకో. సరిగా కంప్లైంట్ రాసుకో. పేరేంటి? పాన్. చిల్లి గురించి కాదు, నేను చెప్పింది నా పేరే. నంబర్? 9848. నేను అడిగింది కార్ నంబర్. 9999. మీ విజిటింగ్ కార్డు ఇవ్వండి. ఇప్పుడు ఎలా వెళ్తారు? బస్సులో వెళ్తే భయపడతారు, అందుకే ఆటోలో వెళ్తా. రాజాని ఏఎస్ఐ టర్నింగ్ స్టార్ చూసుకొని చేసుకోండి. సార్, వీడి హీరోయింట్రా? ఆడ పెద్ద కమెడియన్ సార్. మరి హీరో అన్నాడండి? మీరు తెలియదనేసరికి కోపం వచ్చి అలా అన్నాడు. గట్టిపక్కడి సినిమాలో గట్టిగా నవ్వించింది వీడే సార్. అవునరా, ఎక్కడో చూసినట్టుంది, తెర మీద ఉన్నట్టు బయట లేడు కదా. కళాకారులు అంతే సార్, కలగానే కనిపిస్తారు. రై, మీటింగ్ ఏర్పాటు చేశారా? చేసామన్నా. ఏంటండి, మీరు ఎప్పుడు ఇలానే వస్తారా? మీరు ఎప్పుడు ఇక్కడే ఉంటారా? మా సెటిల్మెంట్స్ అన్ని ఇక్కడే. మా కాలేజ్ కూడా ఇటువైపే. కొంచెం హెడేక్ ఉంది, అక్కడ దాకా తోడుగా వస్తావా? హాస్పిటల్కా? కాదు, కాలేజ్కి. చదువు ఆపేసి చాలా రోజులైంది. జాయిన్ అవ్వడానికి కాదు, జాయింట్గా వెళ్ళడానికి. బండి మీద వెళ్దామా? వద్దు, నడిచి వెళ్దాం. పడిపోతారేమో. పట్టుకోవడానికి నువ్వు ఉన్నావు కదా. పదండి. నీ వాళ్ళంతా ఇక్కడ ఉంటారు? నాదంతా ప్రపంచంలో అండి. అయితే నీకు ఎవరు లేరా? నా చుట్టూ అంతమందిని చూసి కూడా మాట అడగకూడదండి. అందులో నేను ఉన్నానులేండి. మనం ఇలా తిరుగుతుంటే ప్రసాదం కోసం తిరుగుతున్నాం అనుకుంటారు. అవును, నువ్వు బాగా చదువుతావా? ఎక్కువ చదివితే ఉద్యోగాలు రావని. కాలేజ్ దాకా వస్తే బాగోదు, వెళ్ళండి. ఏంటయ్యా? సార్, దీనార్ ఎమ్మెల్యే గారు పంపించారు జాబ్ గురించి మీతో మాట్లాడము. డైరెక్ట్గా ఇంటికి వచ్చారు? ఆఫీస్కి వచ్చి కలవపోయారా? మీరు ఆఫీస్కి రారని చెప్తారు సార్. రేపు వస్తానుగా, మీరు వెళ్ళండి అయ్యా. 1 మినిట్. హలో, ఉద్యోగాలు ఇచ్చే అవకాశం లేకనే మీకు రావాల్సిన వాటి మీకు పంపించేశాను. వీళ్ళు ఏం చేయమంటారు? తిప్పించుకోండి, తిరిగి తిరిగి వాళ్లే రావడం మానేస్తారు. ఇవాళ రేపు అని తెప్పించుకుంటున్నారు కానీ జాబ్స్ మాత్రం ఇవ్వట్లేదు సార్. మన నియోజకవర్గంలో కంపెనీ పెట్టి మన వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఎలా నడిపిస్తాడో నేను చూస్తాను, మీరు వెళ్ళండి. నాకు వీడి మీద నమ్మకం లేదురా, విషయం భీష్మ దృష్టికి వెళ్లాల్సిందే. అన్న, నువ్వు లేని సమయంలో ఆర్ట్స్ కాలేజ్ స్టూడెంట్స్ వచ్చారు. ఏంటంట? ఎలక్షన్స్ ముందు ఎమ్మెల్యే రావు పవర్ ప్లాంట్ లో ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇప్పుడు అడిగితే చేస్తా చూస్తా అంటున్నాడు. కంపెనీ చైర్మన్ అడుగుతుంటే రేపు రామాపురం తెప్పించుకుంటున్నాడు. మీరు వాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే చైర్మన్ కొట్టమని చెప్పండి. వాడు ఎందుకు కొడుతున్నారని అడిగితే ఎమ్మెల్యే కొట్టమన్నాడని చెప్పండి. అప్పుడు అసలు విషయం తెలుస్తుంది. మిగతా ట్రీట్మెంట్ నేను ఇస్తా. వెళ్ళండి.
సెటిల్మెంటా? లేదా అయింట్మెంట్. దెబ్బ తగిలిందని వచ్చారు. ఎలా తగ్గాలో రాసిచ్చా. ఓ, మీకు మెడిసిన్ గురించి కూడా తెలుసా? ఏదో కొద్దో గొప్ప చదివా. హా, వీళ్ళకి ఏం పని లేదా? ఎప్పుడు మీ ఎంబడి పడి ఉంటారు? ఏమైనా పని ఉంటే కల్పించండి, మీ పేరు చెప్పుకుంటారు. పని చేసే వాళ్ళ ఉన్నారా వీళ్ళు? పనికే బరువులో ఉన్నారు. చూడండి ఎంత మాట అనిసిందో. అలాంటి మాటలు అర్థం కావరా? ఏముంది, మేమంతా మెదవాలంటన్నా. నిజమేగా, మీరు అనండి. నీతో పాటు నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చుగా. ఇక్కడ ఎవడ గాలిగా ఉన్నాడు, ఎవడ పనుల్లో ఉన్నాడు. ఏంటి వాళ్ళు మీ ఫ్రెండ్స్ ఎవరు రాలేదు? మీ ముఖాలు చూస్తుంటే వాంటింగ్ వచ్చేలా ఉంది. కలుసుకో, ఎవరు చూడమన్నారు? ఇదిగో లెటర్. సూసైడ్ లెటరా? కాదు, లవ్ లెటర్. మీ ఫ్రెండ్కి ఇవ్వండి. అక్షరాలు ఇవి? అవే. ఇవి అర్థం చేసుకోవాలంటే ఐదారుగురు సైంటిస్టులు అన్నా కావాలి. అమ్మే వైపీసీగా అర్థమవుతుందిలే. అబ్బా, చాలా దూరం పోయారే. ఎందుకుంటారో కొంతమంది. ప్రేమిద్దామని మీకున్న బుద్ధి ఆయనకు లేదు. అరే, ప్రేమ అంటే ఏంట్రా? రాసుకొని పూసుకొని తిరగడమన్నా. చూసావా, ప్రేమకి డెఫినేషన్ ఎంత బాగా చెప్పాడు. వాళ్ళకి అదైనా తెలుసు, నీకు అది కూడా తెలీదు. హా, వీళ్ళందరికీ నా ఫ్రెండ్స్ పరిచయం చేస్తా. ఎందుకు, నువ్వు కాలేజ్కి వచ్చేస్తారు? వద్దులే, వాళ్ళందరికీ బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఉత్తికి ఆరేస్తారు. సెకండ్ హ్యాండా? హ్యాండిల్ చేస్తున్నారా? ఇంకెవరికి వర్కౌట్ కాలేదు. ఏమి హ్యాండ్ అండి మీది, సెకండ్ ఇచ్చేయండి. పట్టుకునే వాళ్ళకి ఇస్తాం గానీ పట్టించుకునే వాళ్ళకి ఇవ్వం. అదేంటన్న అంత మాట అనేసింది? అమ్మాయిలు ఏమైనా పట్టించుకోకూడదా? బండి. నమస్కారం సార్. నమస్తే. పర్సనల్ గా మాట్లాడుకుందాం రమ్మన్నారు. పర్సనల్ గా ఎందుకు, పబ్లిక్ గానే మాట్లాడుకుందాం, రమ్మను. వారు కారెక్కేలేడు, మీరే దిగాలి సార్. పదా. ఏంటా ఇదంతా? రేపటికల్లా వాళ్ళ అడ్మిషన్స్ జరగకపోతే నువ్వు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి వస్తుంది. నువ్వు వెళ్ళే మార్గం కరెక్ట్ కాదు. ప్రయాణం చేయడమే ప్రతి ఒక్కరికి తెలుసు, ప్రమాదం ఎలా వస్తుందో ఎవరికి తెలీదు. ప్రాబ్లం నా వరకు వస్తే పని జరగాల్సిందే. ఏంటే ఇలా రోడ్ల మీద అడ్డం పడి? ఈ రోడ్ల మీదే తిరిగారు కదా భీష్మ. నువ్వెంత అరిచిన ఆప్షన్ లేదు, అమలు చేయాల్సిందే. పబ్లిక్ చెప్పుకునేలా ఉండాలి, కానీ చీకొట్టేలా ఉండకూడదు. కొత్తగా రెండు కంపెనీలకు పర్మిషన్ వచ్చింది, అందులో వీళ్ళని తీసుకుందాం. పరిస్థితులు మనకు అనుకూలంగా లేనప్పుడు కన్విన్స్ చేయడానికి ఎన్నైనా చెప్తాం. కొత్త సంవత్సరం వస్తే ప్రతి ఒక్కడు ఏదో ఒకటి పీకుతాననేవాడే. సంవత్సరాలు మారుతున్నాయి, మాట మాత్రం మారడం లేదు. సేమ్ టు సేమ్. ఇప్పుడిచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతే ఇంకెక్కడా నిలబడలేవు. రంగంలోకి దిగారా? అంతా పకడ్బందీగా చెప్పినట్టే చేస్తున్నారుగా. ట్రైనింగ్ సెక్షన్ పూర్తి కాకుండా మేము ఏది టేకప్ చేయం. యూజన్ నాయకులందరికీ కాన్ఫరెన్స్ కలుపు. ఓకే బాబు. ప్రజల్లోకి వెళ్ళి ప్రజల అవసరాలు ఏంటో తెలుసుకోండి, అప్పుడు వాళ్ళకేమవసరమో ప్రతి నాయకుడికి తెలియజేద్దాం. త్రాగునీరు, రేషన్, విద్య, వైద్య, విద్యుత్, రైతు భరోసా, వృద్ధాప్య పెన్షన్, రుణమాఫీ, ప్రజలకిచ్చిన ప్రతి హామీ అమలవ్వాలి. ఎమ్మెల్యేలందరిపై ఒత్తిడి తీసుకురండి. పదవంటే భయం కలగాలి. పవర్ అనేది కూర్చునే ప్లేస్లో ఉండదు, పని చేయించే దమ్మున్నోడుకుంటుంది. అది మనకుందే. ఏమ్మా, గవర్నమెంట్ పథకాలు అన్ని సరిగా అందుతున్నాయా? ఏమందుతున్నాయి మీ బొంద? బియ్యంలో పురుగులు, పప్పుల రాళ్ళు, ఏమ్మకం పెట్టుకుని ఇచ్చారు మల్లెడికి. సరిగానే పంపిస్తున్నావుగా. ప్రజల్లోకి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది, మీద పడి కొట్టేస్తున్నారు. వాడు ఏం చేస్తున్నాడో ఏమో, సీఎం గారు రాగానే అడిగేద్దాం. మీ ఒక్కరిదే కాదు, అందరి పరిస్థితి అలాగే ఉంది, రానియండి, కడిగేద్దాం. తేల్చేద్దాం. నమస్కారం సార్. నమస్తే. నమస్తే. ఏంటయ్యా, బ్రాండీ షాపులు కట్టేసే టైంకు కట్టగట్టుకుని వచ్చినట్టు ఇలా వచ్చారేమిటి? బంద్ అయితే మందు మీ దగ్గర జరుగుతుందని వచ్చాం. వాడిని ఎందుకు యోజన నాయకుడిని చేశారు? ఎమ్మెల్యేగా నువ్వు రాజీనామా చేయి, నేను చేస్తాను యోజన నాయకుడికి. అదేంటి సార్ అలా అంటారు?
వాడు ఉపన్యాసాలు విని యువజన నాయకులంతా ఆ పని చేయాలి ఈ పని చేయాలంటూ గ్యాప్ ఇవ్వకుండా గేట్లు గుద్దుకుని వచ్చేస్తున్నారు. రేషన్ అందలేదని ఆడవాళ్ళు, ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఊళ్ళో వాళ్ళు, నిరుద్యోగులకు ఉద్యోగాలని ఉతికేస్తున్నారు. పబ్లిక్ అడిగిన దానికి సమాధానం చెప్పలేకపోతే రేపు అసెంబ్లీలో అపోజిషన్ వాళ్ళు అడిగిన దానికి మీరేం సమాధానం చెప్తారయ్యా? చేయాల్సిన పనులన్నీ సక్రమంగా చేస్తే వాళ్ళు అడిగేదేంటి డిక్కి? ముందు వాడిని పదవి నుంచి తప్పించండి సార్. అడ్రస్ తెలియదని ఆర్టీసీ బస్సును ఫాలో అవుతామా? అంతకన్నా ముందు వెళ్ళి కనుక్కుంటాం. వేడి మీద ఉన్నప్పుడు వేచి ఉండాలి. నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. విధుల్లో పరిగెత్తిస్తారంటే ఇప్పుడు కనపడతాడు చూస్తానే. పోతారే ఏమైందమ్మా? వాళ్ళు మా వెంట పడుతున్నారు. ఏంట్రా? వాళ్ళు నాకు కావాలి. ఎగురుతున్న గాలిపడాన్ని అడిగినట్టు ఏం అడిగేవరా? వేషాలతో వ్యాపారం చేసేదాని కూతురు అది, వాళ్ళ బతుకులు అవే. అది చూపించిన వాళ్ళు నాకు నచ్చలేదు, దాని కూతురు నచ్చింది. ఎవరికి నచ్చితే వాడు తీసుకెళ్ళిపోవడానికి ఏమన్నా షోరూమ్ లో బైక్ అనుకున్నారా? ఆడపిల్ల, నీకు మాటలతో చెప్తే అర్థం కాదు, చేతలతో చెప్పాలి. నేను చాలా పర్ఫెక్ట్, అంతే ఎఫెక్ట్ కూడా. నేను కొట్టినప్పుడు సౌండ్ రాదు, ఈ అరుపుల్లోంచి రీసౌండ్ వస్తుంది. థాంక్స్ బాబు, చాలా రుణపడి ఉంటాం. మీ అమ్మాయి మీ మీద ఇష్టాన్ని పెంచుకోవాలి కానీ ఇబ్బందిని కాదు. ఈ లోకంలో డబ్బు లేని మనిషి ఉంటాడు, తిండి లేని మనిషి ఉంటాడు, బట్టలు లేని మనిషి ఉంటాడు, కానీ ఆత్మాభిమానం లేని మనిషి ఉన్నా లేనట్టే. పరువు కోసం ప్రాణాలైనా వదిలేలా ఉండాలి, కానీ పరువు పోయే పనులు చేయకూడదు. బ్రతకడం ఎలాగో చెప్పి బాధ్యతను గుర్తు చేశావు. రాత్రులు నీ ఇంటికి వెళ్దాం. నేను రాలేను. అసహించుకునే జీవితానికి ఆసరాగా ఉండమంటావా? నేను రాను. నిస్సహాయ స్థితిలో నన్ను నేను చంపుకొని బ్రతకడం కోసం అడ్డదారిలోకి వెళ్ళాను కానీ కాసుల కోసం కక్కుతి పడి కాదమ్మా. కన్న కూతురు దూరమైతే ఆ కన్న తల్లి పడే కన్నీటి రోజున ఆ కన్న పేరుకే తెలుస్తుందమ్మా. రా అమ్మ, వెళ్దాం. రాత్రులు నీ ఇంటికి వెళ్దాం అమ్మా. నీ పై ఉన్న ప్రేమను కన్నీటితో చెప్పాలంటే ఎన్ని జన్మలు ఎత్తినా కన్నీరు పెడుతూనే ఉండాలి. నన్ను క్షమించమ్మా. సరే, మాట్లాడదాం. అన్నా, ఆస్థాన సంస్థ మేనేజర్ నీతో మాట్లాడడానికి వచ్చారు. రమ్మను. రండి. నమస్తే సార్. చెప్పండి. ఆస్థాన సంస్థను దివాళా తీసే స్థితికి తీసుకెళ్తున్నారు. కొంతమంది పొలిటికల్ లీడర్ల డీల్తో 10,000 కోట్ల రూపాయల ప్రజల సొమ్ముకు టోకరా వేయడానికి పూనుకున్నారు. ముందుగానే మా సంస్థ చైర్మన్ ప్రకాష్ ని అరెస్ట్ చేయడానికి పకడ్బందీగా పక్కా ప్రణాళికతో వాళ్ళు ప్లాన్ చేశారు. ఒకవేళ ఇదే జరిగితే నాతో సహా సామాన్య ప్రజలంతా కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇది జరగకుండా మీరే చూడాలి. మీకే ఇబ్బంది లేదు, అందులోనే ఉను. మీరెళ్ళండి, నేను చూసుకుంటా. వస్తాం సార్. సాంస్కృతిక కార్యక్రమాలు చూసినట్టు అలా చూస్తారేంటండి? మనందరం ఒక మాట మీద లేకపోతే జైల్లో కూర్చొని బుర్ర కథలు రాసుకోవాలి. ఏమి జరగకముందే ఎందుకండి ఈ తంతు? మనం ఇరుకులు పడేలా ఉండకూడదు జాగ్రత్త. దోచుకున్న సొమ్ముకి అందరూ భాగస్వాములే. మనం కష్టపడి సంపాదించిన ఆస్తులైతే కాదుగా. నీతిని అమ్ముకునేవాడు, మనకు నిజాయితీగా ఉండేవాడు ఒక్కడుంటే చాలు, మనం ఎన్ని తప్పులు చేసినా దర్జాగా తప్పించుకొని తిరగచ్చు. అందరి మాటగా మీకు తెలియజేస్తున్నాం. ఎక్స్క్యూజ్ మీ, సిగరెట్ అలవాటు ఉందా? లేదు. ఉంటే కలిసి కాల్చుకుందాం అనుకున్నా, కాసేపు మాట్లాడుకుందాం. చెప్పు. సంస్థలంటే ప్రఖ్యాతి చెందాలే కానీ అపఖ్యాతి పొందకూడదు. ప్రజల కష్టాలను దోచుకుంటూ కారుల్లో తిరుగుతూ కాస్ట్లీ హోటల్లో తింటూ పోటాను కోట్లు కొల్లగొట్టి జనం జీవితంతో ఆడేసుకుంటున్నారు కదా. ఇదంతా నీకెలా తెలుసు? మన కింద పనిచేసినంత మాత్రాన అందరూ మనలా ఉండరు. సంస్థలనగా లాభాలు పొందడానికే నిర్మిస్తాం, నష్టాల్లో ముందు మే మాత్రం ఏం చేస్తాం? మంచి చేద్దాం అనే దానికంటే ముంచేద్దాం అనుకునే మీ అది తెలివితేటలు నాకు తెలియదు అనుకుంటున్నారా? దీని వెనుక పెద్ద పెద్ద తలలున్నాయి, వాళ్ళకి తెలిసిన తల తీసేస్తారు. లక్షల కోట్లు ఉన్న వాళ్ళు ఉన్న వాయిస్ లేవకూడదు, కంట్రోల్లోనే ఉండాలి. అది తప్పితే మీ అమ్మకు నీ పిలుపు కూడా వినపడదు. కోట్లాది మంది ప్రజలు మీ సంస్థను నమ్మి వాళ్ళ కష్టార్జితాన్ని కౌంటర్ లో జమ చేసినప్పుడు వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేసే విధంగా ఏ సంస్థ నడవకూడదు. బెదిరేస్తున్నావా? బాధ్యత వహించమని చెప్తున్నా. నీ ఒక్కడికే కాదు, నీ వెనుకున్న ప్రతి ఒక్కడికి వార్నింగ్ అనుకుంటారో ఆర్డరే అనుకుంటారో ఆలోచించుకోండి. తీరి విన్నాక తీరు మారాలి, లేకపోతే మీ జీవితాలకు తెరపడుద్ది.
ఇన్ని చెప్పా కూడా మీరు కన్విన్స్ అవ్వకపోతే నేను జనంతో కమిట్ అవ్వాల్సి వస్తుంది. బ్యాలెన్స్ రాలేదేంట్రా? నాకేస్తే నీకెందుకు వస్తుందిరా? 50 చిరిగిందిరా, అందుకే ఎవడి పని అడి చేసుకోవాలి. ఇక్కడ ఉన్నాడే. అరే ఇట్రా. ఏంటి? నీ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ చేస్తే ఫోన్ రాక జిలేబీ వస్తుందా? ప్రొఫైల్ చూస్తే నీ ఫోటో ఉంది. పవన్ కళ్యాణ్ ఫోటో ఉంటే పవన్ కళ్యాణ్ చేసినట్టేనా? ఇంకొకసారి డిస్టర్బ్ చేసావనుకో డస్ట్ బిన్ లేసి తొక్కేస్తా. నేను రూమ్ లో పెట్టి నొక్కేస్తా. అయినా నా నెంబర్ ఎలా తెలిసిందే వీడికి? నేనే ఇచ్చాను. ఏ అన్లిమిటెడ్ ఇంటర్నెట్, అన్లిమిటెడ్ అవుట్ గోయింగ్ ఫోన్ కొనిస్తా అన్నాడే. ఇచ్చాడా? ఇవ్వనని మాత్రం చెప్పట్లా. సంజా హా నువ్వు చేయొచ్చుగా. ఆపదలో ఉన్నానన్నట్లు ఆ అడగడం ఏంట్రా? ఏంట్రా అమ్మాయిలు అవన్నీ తిరగనివరా? అక్కడ తిరుగుతున్నారు చూడు. ఓయ్ వాటర్ లో తిరుగుతున్నట్టుంది, రండి. ఏంటి పిలిచావ్? ఎక్కువగా తిరిగి టైం వేస్ట్ చేసుకోకు. ఈరోజు కాలేజ్ లేదు. మరి చేతిలో పుస్తకాలు ఎందుకమ్మా? కాలేజ్ అమ్మాయిని తెలియాలి కదండి. చూడ్డానికి కూడా కాస్త క్లాస్ గా కనిపిస్తుందని. నీ మైండ్ నీ కంట్రోల్ లో లేదనుకుంటా? నువ్వు కనిపిస్తే చాలు, ట్రాక్ తప్పుతోంది. నీ మీద నాకు ఎటువంటి ఒపీనియన్ లేదు. ఒపీనియన్ అంత తొందరగా కలగదండి. నా కోసం క్యూ కట్టే వాళ్ళున్నా నేను నీ వ్యూలో ఉన్నా, అర్థం చేసుకోండి. అవునండి, దూరం నుంచి తొంగి తొంగి చూసేవాడు ఎప్పటి నుంచో మా ఫ్రెండ్ ని లవ్ చేస్తున్నాడు, కానీ ఇప్పటి వరకు ఓకే చేయలేదు. అంతే పిచ్చి జీవితాలు. అలా అనుకునే వాళ్ళే పిచ్చెక్కి ఎలా తిరుగుతారు. అబ్బా దొరికిపోయా. లవ్ అన్నావు, పారిపోతున్నాడు ఏంటి? బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టా? ఎంత ఇచ్చారు? ఎలా కనిపిస్తున్నా నేను? పిరికి ప్రేమ వాడిది. అవును అర్థమైంది. నా ప్రేమనికి ఇంకెప్పుడు అర్థమవుతుందిరా? మీరు కూడా మా పాటలో చేరినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఫోన్ లేంట్రా? 10,000 ఇచ్చేదిందన్నా, పదే పదే ఫోన్ చేస్తున్నాడు, ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. వాడిని చూడండి, లిఫ్ట్ చేయొచ్చుగా. ఏం చేస్తావన్నా? సునామీ వచ్చిన అవకాశం ఉందంటే ఆన్సర్ చెప్పేవాడారా మగోడు? అదే సునామీలో భయపడి కొట్టుకుపోయాడు కాదు. నిజమే అన్నా, వాడు మనలో ఒక్కడిగా ఉంటే మనల్ని టార్గెట్ చేశాడు. వాడంతా చూద్దామనే పార్టీ మారాను, ఊరికే ఊడిపోయే పోస్ట్ వాడిది. వాడితో మనకేంటి? బ్రోక్లైనట్తో కూడా కులగొట్టలేని బేస్మెంట్ వాడిది. ఆ ప్లేస్మెంట్ లో మాట్లాడు చూడు. అంతా తెలిసి ఎందుకు తగిలించుకోవడం వదిలేసేయండి. ఇప్పుడు చూపిస్తాను నేనేంటో. నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావురా? నా గురించి నేనేమనుకుంటున్నానో తెలుసు, నువ్వేమనుకుంటున్నావో చెప్పరా. మర్యాద ఇచ్చి పుచ్చుకునే దానిలో ఉంటుంది. పార్టీ మారొచ్చి 10 గంటలు కూడా కాలేదు, నీకే అంతుంటే మొదటి నుంచి జెండా పట్టుకుని కార్యకర్తలతో తిరిగి నాకెంత ఉండాలరా? అసెంబ్లీలో అడుగు పెట్టే వాళ్ళని తక్కువ అంచనా వేస్తున్నావు. నువ్వు నా మొదటి అడుగునే చూసావు. అడుగు వెనక అడుగు పడితే వచ్చే ఉప్పని నువ్వు అంచనా వేయలేవు. ఎస్ఎఫ్, ఎన్ఎస్ఎఫ్, టిఎస్ఎఫ్, ఎల్ఎస్ఎఫ్ ఈ పిలుపు ప్రాంతీయ స్థాయిలోనే, జాతీయ స్థాయిలో విన్నావంటే కన్నబేరికి కన్నం పడుద్ది. ఒమ్ము విరిచి బిగిసిన పిడికిలితో తుఫానులా ఎగసి పడితే ఆ తాకిడికి తుక్కు తుక్కైపోతావు. ఉడుకు రక్తంతో ఉరకలిస్తున్నావు. అగ్ని పర్వతాన్ని అడ్డుకోవాలనుకోవడం, ఆకాశాన్ని అందుకోవాలనుకోవడం, సునామీలో ఈత కొట్టాలనుకోవడం ఎంత తప్పు? ఈ భీష్మతో పెట్టుకోవడం అంతే తప్పు. ఉద్యమం వాడి చేతిలో ఉంటే ఆపొచ్చు, జనాల చేతిలోకి వెళ్తే ఆపలేము. ఇంతవరకు ఎలా తెచ్చారయ్యా? మన సెక్యూరిటీ కొరకే గన్మన్ పెట్టుకుంటాం, వాడే కాల్ చేస్తే ఏం చేస్తాం? వాడు మనకు ఉపయోగపడతాడు అనుకున్నాం, కానీ ఇలా ఉక్కిరి బిక్కిరి చేస్తాడు అనుకోలేదు. మనము ఎక్స్పెక్ట్ చేసినట్టు వాడు లేదు, ఎవడు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఉన్నాడు. వాడి ఎక్స్పెక్టేషన్ ని మన ఎక్స్పీరియన్స్ తో తొక్కేయాలి, మనమేంటో తెలియాలి. మనం ఎప్పుడు ఇలా అనుకోవడమే జరుగుతుంది, చేసింది ఏం లేదు. వాడిని ఏదో ఒకటి చేయండి అయ్యా. చూద్దాం పాయా. హలో కోబ్రా, విహారయాత్రకు వచ్చారా లేక విచ్చలు విడిగా తిరగడానికి వచ్చారా? రిజల్ట్ మాత్రం కనిపించడం లేదు. ఇంకా నేను అనౌన్స్ చేయలేదు, చేసినాక మా వాళ్ళు ఎంతమంది టాప్ లిస్ట్లో ఉంటారో చూద్దురు గాని. నమస్కారం బాబు. నమస్కారం అండి. మీ గురించి అమ్మాయి అంతా చెప్పింది. మీ గురించి ఇప్పుడు చెప్పలేదు. నువ్వు అడగలేదుగా. అడిగితే చెప్తారన్నమాట. అవును అంకుల్ అంటే ఇంకా కార్ దిగలేదు. అంకుల్ కాదురా, కార్ డ్రైవర్. మరి అంకుల్ ఏం చేస్తుంటారు? నా వీలో లెఫ్టినెంట్. మీరు? బ్యాంక్ మేనేజర్. ఫుల్ క్యాష్ పార్టీ, లోన్ ఏమైనా ఇస్తారండి? ష్యూరిటీ ఏమైనా ఉందా? మావాడే. ఎందుకు వచ్చారో ఏంటో తెలుసుకోకుండా ఏంటో మీరు. సరే అండి, మీరేదో పని మీద వెళ్తున్నట్టున్నారుగా. సరే బాబు, వీళ్ళు ఉన్నప్పుడు అమ్మాయితో పాటు అందరూ ఇంటికి రండి. తప్పకుండా. ఓకే.
ఏంటి సార్ కలవమన్నారు? అవినీతి పనులకు తొత్తులుగా ఉండే ఆఫీసర్స్ కంటే సిన్సియర్గా పనిచేసే మీలాంటి ఆఫీసర్స్ ఏ స్థాయిలో ఉన్నా ఉన్నత స్థాయిలో ఉన్నట్లే. మీరు అందించిన సహాయానికి మా జోహర్. అందరూ అనుకుంటారు ప్రభుత్వం డబ్బులు మాకు ఇస్తుందని. ఆ ప్రభుత్వానికి డబ్బులు ఇచ్చేది ప్రజలే కదా, మీకే న్యాయం చేయకపోతే ఎలా? నిజాయితీగా పనిచేసేవాడికి న్యాయం విలువ తెలుస్తుంది. క్లాస్లో ప్రిన్సిపాల్ ఫోన్ తీసుకున్నాడు ఎందుకురా? చూడకూడదు నువ్వేవో చూస్తున్నానని. తిరిగి ఫోన్ ఇచ్చాడా? ఫోన్ ఇచ్చాడు కానీ మెమరీ కార్డు ఇవ్వలేదు. నమస్కారం బాబు. జాలార్పేటలో రేపు పొద్దున 7 గంటలకు కొత్తగా కట్టిన ఆంజనేయ స్వామి గుడిలో మొదటి పూజ మీ చేతుల మీదుగా జరగాలి. తప్పకుండా వస్తాను. నేనే మిమ్మల్ని దగ్గరుండి తీసుకెళ్తాను బాబు. నేనే వచ్చేస్తాను. జాలార్పేటలో కొన్ని సమస్యల గురించి మీతో మాట్లాడాలి. సరే మాట్లాడదాం. సరే ఉంటాను బాబు. అంటే బాబు, కార్పొరేటర్గా నా విధిని నేను నిర్వహిస్తున్నా, నియోజకవర్గ ప్రజల ఇబ్బందులను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తున్నా ప్రయోజనం లేదు. కనీస వస్తువులు లేక ప్రజలు, ఎదిరించే ధైర్యం లేక నేను నిస్సహాయ స్థితిలో ఉండవలసి వస్తుంది. ఈ సమస్యకు మీరే పరిష్కారం చూపించాలి. నా వరకు వచ్చిందిగా, నేను చూసుకుంటాను. సరే బాబు. ఏమైందిరా ఇది చూడు. ఏదో ప్రాబ్లం అయినట్టుంది బాబు. ముహూర్తానికి టైం అయిపోయేలా ఉంది, మీరు వెళ్ళండి. దగ్గరలో ఉన్న మెకానిక్కి చెప్పి నేను వచ్చేస్తాను. సార్ని కొత్తగా కట్టించిన ఆంజనేయ స్వామి గుడి దగ్గర దించరు. సరేనయ్యా. మీరు చెప్పినట్టే చేశాను. నాకు రావాల్సిందేది పని చూడాలి. మొన్నీరా కట్టి వస్తూనే ఉన్నారు, రూపులుగా తిరుగుతున్నారు. ఏంట్రా ఎరా, ట్రైనింగ్ ఇవ్వడానికి వచ్చారా, టాలెంట్ చూపించుకోవడానికి వచ్చారా? వదిలిపెట్టండ్రా. ఒంటరిగా దొరికావురా. మీరంతా ఉన్నారుగా, వీడికి పోట్లు పడ్డా మాటల్లో బెడుకు రాలేదేంట్రా? డేంజర్ జోన్ ఏంటో తెలుసా? నన్ను టచ్ చేయడమే. చూసావుగా ఎంత పదునుగా ఉందో. నిలువెత్తు కత్తిలా నేను కనిపిస్తుంటే కత్తులు చూపిస్తారేంట్రా? చుట్టూ చూసావుగా ఎంత మంది ఉన్నారో. నన్ను చంపడానికి ఎంత మంది వచ్చారు? నేను చచ్చేవాడిని కాదురా, చంపేవాడిని. ఒక్కొక్కరిగా వస్తారో, ఒక్కసారిగా వస్తారో, ఒక్కటై వస్తారో. పంచి పడితే పడినోడు పట్టట్టే పోతాడు. రండిరా. భీష్మకి ఏం కాదు కదా, తన ప్రాణం పణంగా పెట్టి జనం కోసం పోరాడాడు. అదే జనం ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి, తన ప్రాణాన్ని నిలబెడతాయి. ఏం పాపం చేశాలని చంపాలనుకున్నారమ్మా? సమాజం అసహ్యతో నిండిపోయింది. ఇలా జనం కోసం ఉద్యమించే సూర్యుని చూస్తే తట్టుకోలేదమ్మా. ఎదుటి వ్యక్తుల క్షేమాన్ని కోరేవారికి ఏమీ కాదమ్మా. మసీద్ దేవాలయాల్లో యువత చేసిన ప్రార్థనలు ఫలించాయి. ఇటు ప్రజల్లోనూ అటు యువజన కార్యకర్తల్లోనూ ఆనందానికి అవధులు లేవు.
ఏసీబీ చంద్రబోస్ భీష్మ హత్యా యత్నానికి కారకులైన వివిధ రాష్ట్రాలకు చెందిన పేరుమోసిన రౌడీలుగా గుర్తించారు. హత్యా యత్నానికి పాల్పడిన వారిని ఖచ్చితంగా పట్టుకుని తీరుతామని చెప్పారు. భీష్మ హత్యాయత్నం వెనుక ఆస్థాన సంస్థ చైర్మన్ ప్రకాష్ హస్తం ఉన్నట్టుగా తెలియడంతో కొద్దిసేపటి క్రితమే తీవ్ర ఉద్రిక్తతల మధ్య అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించడం జరిగింది. ఇంకొద్దిసేపట్లో భీష్మ యువజన కార్యకర్తలను కలవబోతున్నారు. మళ్ళీ చూస్తాననుకోలేదు. ఇంకా చాలా భవిష్యత్తు ఉందిరా నీకు. వయస్సులో చిన్నోడివి, వ్యవస్థ వ్యవస్థ అని అవస్థ పడకుండా ఫ్రెష్గా పదవి నుంచి బతికాయి. ఆయుష్ ఉంటే 100 కోట్లు పడిచినా బ్రతుకుతాడు, లేదంటే ఒక్క షాకింగ్ న్యూస్ తో పోతాడు. నీతిగా పోరాడినవాడు నిలబడడం జరగదు. అవినీతి పరులతో సాగే యుద్ధంలో అస్త్రాలు తగలడం సహజం, అయినా అంతిమ విజయం ధర్మానిదే. ఈ స్త్రీ మాటలు చాలు, ఇంకా వెళ్ళొచ్చు. రాజసేవ అంటూ ప్రాణాలు మీకు తెచ్చుకున్నావు, ఇవన్నీ అవసరమా? వదిలే వచ్చుగా. దేశ సరిహద్దుల మధ్య విభేదాలు లేకపోతే ఆర్మీ అవసరమా? అందరూ మనుషుల్లా ప్రవర్తిస్తే ప్రొటెక్షన్ అవసరమా? డబ్బు మైకంలో విలువలు మర్చిపోయారు, ఆ మబ్బు వదలాలి. ఇవన్నీ ఆలోచించే నిన్ను కోల్పోతున్నావు. బతకాలనుకున్నాడు ఎలా అయినా బతకొచ్చు, కానీ 10 మందిని బతికించగలిగే వాడై ఉండాలి. అందరూ చాలా సీరియస్ గా ఉన్నారు. మీరు జోకులేస్తే నవ్వుదామని. దానికోసం నేను వచ్చేవరకు ఎందుకు? ఏదో కామెడీ సినిమా చూడొచ్చు కదా. మీరు కౌంటర్లు మానేస్తారు, మా ఇక్కడ కారిపోతుంది. ఏంటయ్యా విషయం? మేమంతా కలిసి ఒక నిర్ణయానికి వచ్చాం. యూజన్ నాయకుడుగా వాడిని రిజైన్ చేపిస్తారా, లేదా మమ్మల్ని అందరినీ రాజీనామా చేయమంటారా? ఏం జరిగిందయ్యా? పవర్ లో ఉన్నాం, పబ్లిక్ చెప్పు చేతలో ఉన్నామా? కరప్షన్ అనేది లేకుంటే నెక్స్ట్ నామినేషన్ వేయడానికి డబ్బులు కూడా ఉండవు. పొద్దున్న లేచినప్పటి నుంచి ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ అని పొడుచుకుంటున్నారు. ఈ విషయం సీఎం దృష్టికి వెళ్ళిందా? మేము చెప్పాల్సింది చెప్పాం, ఆయన ఏం పట్టించుకోలేదు, మళ్ళీ అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. మీరే మాట్లాడి చెప్పండి. సరే వెంటనే మాట్లాడి చెప్తాను, డోంట్ వర్రీ. పార్టీ వర్కింగ్ కమిటీ చైర్మన్ వస్తున్నాడన్నా. ఏంటి సార్ ఇలా వచ్చారు? ఏమీ లేదయ్యా, రాష్ట్రంలోని జిల్లా యువనాయకులంతా మన ఎమ్మెల్యేస్ మీద ఒత్తిడి పెంచుతారంట. ఇచ్చిన హామీలు తక్షణమే నెరవేర్చాలని ధర్నాలు చేస్తున్నారంట. మన పార్టీ నాయకులపై మనమే వ్యతిరేకత చూపిస్తే అపోజిషన్ వారికి లోకమైపోతాం కదా. ప్రజల దృష్టిలో ఏమవుతాం సార్? ఏం కాదు, వాళ్ళకి అలవాటే, గాలి ఎటు విస్తే అటే. వచ్చే గాలి విషపూరితమైనది ఎవరూ పీల్చొద్దంటే ఏం చేస్తారు సార్? పీల్చకుండా ఉండగలుగుతారా? మృత్యుకి మంచోడు చెడ్డోడు ఉన్నోడు లేనోడు అని తేడా తెలియదు, అందరూ ఒక్కటే. మార్పు కూడా అంతే, మనం చూపించే మార్గాన్ని బట్టి వస్తుంది. భ్రమపడుతున్నావు. భూమి మీద ఉన్న మనకు భూమి తిరుగుతున్నట్టు కనిపించదు, అది భ్రమ కాదు నిజం. కానీ తెల్ల చొక్క జోబు నుండి బయటికి కనిపించే నోటు భ్రమ, ఓటు కాదు. అది పడే చోట పడితే ఏసీలో ఉన్నా చెమట్లు పడతాయి, చొక్కాలు తడుస్తాయి. చూడు, మనీకున్న వాల్యూ మనుషులకు లేదయ్యా. విలువలున్నాయి సార్. గొంతు మీద కత్తి పెట్టి ప్రాణం కావాలా డబ్బు కావాలా అంటే ఏం కోరుకుంటారు? ప్రాణమే కోరుకుంటారు. కానీ ఆ రెండింటికంటే విలువైంది ఏంటో తెలుసా? పేరు. దానికి చావు లేదు. ఓకే. నమస్తే సార్. నమస్కారం. భీష్మని విజయ నాయకుడిగా తప్పించకపోతే మన ఎమ్మెల్యేస్ అంతా రాజీనామా చేస్తామంటున్నారు సార్, ఏం చేద్దామంటారు? చేస్తే చేయమనండి. వాళ్ళు రాజీనామా చేయడం వల్ల ప్రభుత్వానికి వచ్చే ఢోకా ఏమీ లేదు. అదేంటి సార్ అలా అంటున్నారు? తొందరపడితేనా? నా వరకు విషయం వచ్చింది, వెంటనే స్పందిస్తే ప్రాబ్లం అవుతుంది. ప్రతిదానికి సమయం ఉంటుంది. నేనే రాజీనామా చేయమన్నానని చెప్పండి, వెళ్ళండి. ఏంటే సుధాకర్, మీ ఆవిడ కనపడడం లేదు. అందరికి కనిపిస్తుంది ఒక్క నాకు తప్ప. ఏం బాబు, అందరూ బాగున్నారా? ఏంటి వెంకటేశ్వర గారు, ఎప్పుడు నన్ను తిట్టుకునే మీరు ఇలా వచ్చారు? అవును బాబు, మీలాంటి నాయకులు నియోజకవర్గాలు మీరే పెట్టే శ్రద్ధ చూస్తుంటే మా అశ్రద్ధ పోయి బాధ్యత పెరిగింది. ప్రజల అవసరాలు తీర్చడానికే మేము పనిచేశాం. వారు చూపించిన ప్రేమ అభిమానాల ముందు అంతకంటే మాకు ఇంకేం అవసరం లేదనిపించింది. జనం నిలదీసి అడిగే ఛాన్స్ ఏ నాయకుడైతే ఇవ్వడో, గెలుపెప్పుడు వారి గడపు ముందే ఉంటుంది. అవును బాబు, వస్తాను. జాగ్రత్త. మంచి సార్. సార్ ఇల్లు పని ఏమైంది?
ఇప్పుడున్న పరిస్థితుల్లో కుదరదు, రాజీనామా చేయండి అన్నారు. దానికి మీరేమన్నారు? మూసుకొని వచ్చాను. మా ఏడుపు వెళ్ళకాలేదా? ఆయన మాట అనేసరికి నేను రాతి తింద కూడా కక్కా. అంటే ఎలా కక్కుంటున్నావు? నేను ఇప్పుడు తిన్నది కక్కుంటున్నా. ఎందుకు ఇప్పుడు ఏమంటారు? మీరు మళ్ళీ పోటీ చేస్తే గెలుస్తారనే నమ్మకం నాకు లేదు. నిర్ణయం మీ ఇష్టం, బాగా ఆలోచించుకోండి. ఆయన చెప్పింది కరెక్టే. మనంతట మనం దిగిపోతే మళ్ళీ ఎక్కుతామో లేదో తెలియదు. దీనంతటి కారణమైన వాడిని దిగేలా చేయాలి. అది లెక్క. ప్రజల అవసరాల మేరకు పనిచేద్దాం, అన్నిల కాడకు దోచుకుందాం, అడ్డు తగిలితే వదిలేద్దాం. రావు గారు మామూలు కాదు. మార్నింగ్ సార్. ఆస్థాన సంస్థ చైర్మన్ త్వరలో తన విడుదలకు సన్నాహాలు చేయకపోతే భీష్మ హత్యాయత్నానికి కారణం మీరేనని మీడియా ముందు చెప్తాను. అదే కనుక జరిగితే దీని వెనక మన అందరం ఉన్నట్టు కుట్టివిప్తానన్నాడు. ఈ విషయం మీకు తెలియజేయమన్నాడు. వాడి హత్యాయత్నానికి కారణం మేమే. ఎవడో ఒకటి లొంగిపోతే బంగపాటు ఉండదని వాడిని నిరికించాం. ఇప్పుడు అడ్డు తగిలాడంటే ఒడ్డు దాకా రానివ్వకూడదు, మధ్యలోనే ముంచేయాలి. కోడిగుడ్ల కోసం కక్కుర్తి పడి భోజనాల దగ్గర కొట్టుకున్నారని కేసు ఫైల్ చేయి. ఎవరికి అనుమానం రాకుండా పేరు మోసిన రౌడీలు పక్క సెల్లోనే ఉంటారు, వాళ్ళతో క్లోజ్ చేయించాయి. ఓకే సార్, నేను చూసుకుంటాను. సార్, భీష్మ మీద తీవ్రంగా వ్యతిరేకత ఉంది. నెక్స్ట్ వాడే సొంతంగా పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నాడు. రాష్ట్రం నలుమూలలా వాడి పేరు మారుమరుగిపోతుంది. మీ పేరు కాదు కదా, మీ పోస్టర్ కూడా ఎక్కడా కనిపించడం లేదు. అంతలా పాపులారిటీ సంపాదించుకున్నాడు. మీరు దిగుతారా, వాడిని దింపుతారా? అర్థమైంది. ఏటయ్యా, నువ్వేం చేస్తున్నావు? నీకేమైనా అర్థమవుతుందా? నీకింకా అర్థం కాలేదా? బూత్ బూత్ అంటే మూతి పట్టుకున్నట్టు. నీ మీద వచ్చిన కంప్లైంట్స్ కి ఎప్పుడు యాక్షన్ తీసుకోవాలి? అలా చేయకనే ఇంతవరకు వచ్చింది. ఏంటి, రూలింగ్ పార్టీలో ఉంటూ రూల్స్ మాట్లాడుతున్నావంట? కుర్చీలో కూర్చొని ఎవరైనా మాట్లాడతారు. ప్రజలతో మాటలు పట్టడానికి కాదు పదవులు, ప్రజల అవసరాలు తీర్చడానికి. అయితే నువ్వు చెప్పినట్టు నేను వినాలా? మంచి ఎవరు చెప్పినా వినాలి. మాట పడను, తేడా వస్తే మాట వినను. అసలు నువ్వు యువజన నాయకుడిగా ఉంటే కదా, తీసేయడానికి నీ దగ్గర పనోడిని కాదు, 40 కోట్లు తీసుకున్నావు. ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా సంపాదించలేదు. అది నీ చేత కనితనం. బాధలు పంచుకోవడానికి ఎవడైనా వస్తాడు, బాధ్యతలు పంచుకోవడానికి ఒక్కడు కూడా రాదు. అవకాశం ఇచ్చాను, నువ్వు టైం వేస్ట్ చేసుకుంటే నేనేం చేయాలి? మీకు డబ్బులు ఇచ్చినప్పుడు నా దగ్గర ఉన్న ఆధారాలకు మీరే బాధ్యులు. ఏట్రైకి చూడు. ఇంటీరియర్ అయితే మావాడు కాస్త ఇబ్బంది పడేవాడు, ఎక్స్టీరియర్ కదా చాలా ఎక్స్ట్రాడినరీగా తీశాడు. కలర్ కరెక్షన్స్ అవసరంలా, క్లారిటీ సరిపోద్ది. అంటే ఇరకాటంలో పెట్టాలనుకుంటున్నావా? లేకపోతే లెక్కల్లో ఉంచరు కదండి. మీకు తెలియని విషయం ఏంటంటే పార్టీకి ఇచ్చిన ఫండ్ యూత్ ఇచ్చింది కాదు, మీ ఎమ్మెల్యేలు బ్లాక్ మనీని ఫామ్ హౌస్కి పంపిస్తుంటే బ్లాక్ చేసింది. అన్యాయంగా సంపాదించిన సొమ్ము పోతే అందరికీ చెప్పుకోలేరుగా. కాన్సన్ట్రేషన్ నా మీద వదిలి కాలక్షేపం చేయండి. ఆఫ్టర్ ఆల్, కొంతమంది స్టూడెంట్స్ ని వెనకొచ్చి నన్ను ఏం చేద్దాం అనుకుంటున్నావురా? ఆఫ్టర్ ఆల్ కాదు సార్ యువత, వరల్డ్ వైడ్ గా స్టూడెంట్స్. ఏదైనా స్టార్ట్ చేయాలన్నా ఆపాలన్నా వాళ్లే. అది ఉద్యమమైనా ఉప్పెనైనా సత్తా ఏంటో చూడాలనుకుంటే పత్తా పత్తా ఉండవు. నా పొలిటికల్ పవర్ ఏంటో చూపిస్తానరా. పబ్లిక్ తలుచుకుంటే ఇన్ఫెక్షన్ వస్తుంది, యాంటీబయాటిక్ వాడిన యాంటీగానే పనిచేస్తుంది. నువ్వెంత నీ పదవెంత? అన్ని జిల్లాల యువజన నాయకుల మీటింగ్ రమ్మని చెప్పు. ఓకే సార్. అలాగే ఎమ్మెల్యేని కూడా. సార్ ఎమ్మెల్యేలు వచ్చారు. యువజన నాయకులు రాలేదా? భీష్మ అనుమతి లేకుండా ఎవరు రానున్నారు సార్. సరే, వాళ్ళని రమ్మను. అలాగే సార్. రమ్మన్నారా సార్? ఏమయ్యా, సీఎం మాట అంటే వాల్యూ లేదా? ఒక్క యువజన నాయకుడు రాలేదు. అదే మరి, ఇంతకాలం నేను చెప్పింది అదే, చివరిదాకా వస్తే తప్ప అర్థం కాదని. అంతా భీష్మగాడి కనసజలో నడుస్తుంది, వాడిప్పుడు ఏకు మేకై కూర్చున్నాడు. వద్దు బాబోయ్, వాడిని యువజన నాయకుడిని చేయొద్దంటే విన్నారా? 40 కోట్లు ఇస్తే నా ప్లేస్ లో నువ్వున్నా అదే పని చేస్తావు. అంత డబ్బా మీ ఎమ్మెల్యే సీట్కి ఇవ్వలేదు కదండి, వాడి దగ్గర అంత ఎక్కడది? మీ దగ్గర దోచుకుంటే వచ్చిందయ్యా. యువజన నాయకులు ఇచ్చారని చెప్పి పార్టీ ఫండ్ కింద ఇచ్చాడు. మీకలా తెలుసు? వాడు చెప్తేనే తెలిసింది. పడితే గాని తెలియదు ప్రాణం విలువ, చెడితే గాని తెలియదు శీలం విలువ అన్నట్టు వాడి గురించి మైక్ పట్టుకుని ఓ తెగ ఉపన్యాసం ఇచ్చారుగా. సిక్కుచాటి, ఒక్క నంచలేకపోయాం. సంపాదించడం మాట ఏమో గానీ ఉన్నది పోగొట్టుకోవాల్సి వస్తుంది. సార్, ఏదైనా చేయండి, వాడిని ఇరికించండి, బయటికి రాకుండా చేయండి చాలు. వాడు నిజాయితీకి సీఎం కాదు కదా, టీఎం కూడా ఏమి చేయలేడు. తప్పు చేసిన వాడిని బయటకు తెమ్మని చెప్పు, క్షణాల్లో తీసుకొస్తాను. కానీ ఏ తప్పు చేయని వాడిని ఇరికిస్తే మనం ఇరుక్కుపోతాం. వాడి గుప్పిట్లో ఉన్నాం, దాన్ని విడిపించుకొని బయటకి రావాలి. మాట్లాడుతున్నాడు వాడు, ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది. ఆస్తులన్నీ పోయాయని ఆత్మహత్య చేసుకుంటామా? సంపాదించుకుంటాం. చరిత్ర మనకొకటే చెప్పింది, మంచి చేయాలనుకున్న వాడెవడు ఈ భూమి మీద బతకడు. అది పచ్చి నిజం.
మనం వీణి చరిత్రహీనుడి చేయాలి. వాణ్ణి అంతం చేసి పంతం దగ్గించుకోవడమే రాజకీయం. అరే చొక్క బాగుందా, చొక్క బాగుందా? వేసిన చొక్క మార్చుకొని ఎన్నిసార్లు అడుగుతారా బాబు? ఏంట్రా అది? గిల్ చికెన్ బాగుంటుందా? ఒక్కడ తింటే పిచ్చెక్కాదు. ఇక్కడదా బాగానే వచ్చావారా? నేను ఇంకా ఇంటి దాకా వెళ్ళాలిగా. సర్లేపో, పిచ్చోన్లా ఉన్నాడు, పిచ్చి ఆసుపత్రికి ఫోన్ చేద్దామా? వాడిని కాదు నిన్ను తీసుకెళ్తారు, వాడు పిచ్చోడు కాదని తెలిస్తే. అదే నిజమేరా. ఎరా బండి నడిపించడం వచ్చా? బండి నడిపించడం వచ్చు కానీ డ్రైవ్ చేయడం రాదు. ఇందులో పెట్రోల్ అయిపోయింది, బంక్ వెళ్ళి కొట్టించుకురా. సరే. హాయ్ రా. హాయ్. హాయ్. కోపగించుకుపోయింది, ఒక్కతే ఊపుకుంటూ వస్తుంది. ఏంట్రా ఏంటి విషయం? దెబ్బ తగిలింది, మందిస్తా వచ్చాను. ఎక్కడ? మనసుకి. చూడటం కష్టం అండి, భూతత్వంతో చూసినా కనిపించదు, ప్రేమతో చూస్తే కనిపిస్తుంది. అది ప్రేమించినోడికి తెలుస్తుంది, అందుకే నిన్ను అడిగా. నిలువుట అద్దంలో నిండుగా కనిపించేది నీ జీవితం. రాయి లాంటి నేను తగిలితే నిన్ను నువ్వే రకరకాలుగా చూసుకోవాల్సి వస్తుంది. జీవితాంతం నాతో కలిసిండు, పెళ్లి చేసుకోకపోయినా పర్లా. సడన్ గా నాకేమైనా జరిగితే నిన్నెవరు చూసుకుంటారు? ఇంతలో ఖాళీగా ఉంటామేంటి, ఇద్దరు పిల్లలైనా కంటాంగా. ప్రేమ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు ప్రేయస్ ఏది మాట్లాడినా వినాలంటే ఇదేనేమో. నేను నిన్ను కాదంటే చేయకూడదు ఏదో చేసుకునే అలా ఉన్నా. కాస్త టైం సరేనా? కాదని మాత్రం చెప్పుకో. పార్యా ఈవెంట్ వాళ్ళు యూట్యూబ్ ని షేక్ చేస్తున్నారు. ఓయ్ మా అమ్మతో మాట్లాడాలంట నిన్ను తీసుకురమ్మంది. వాళ్ళందరిని తీసుకురానా? ఊర్లో వాళ్ళందరిని తీసుకురా, భోజనాలు పెడతారు అక్కడ. విషయం ఏంటో నువ్వే చెప్పచ్చుగా. ఏమో నాకేం తెలుసు, కార్లో ఉందో చూడుగు. కదా లాకేజ్ ఉందేంటి? వేస్తే వేసే ఉంటది మరి. మీ అమ్మ ఎక్కడ? అసలు వస్తే కనిపించడానికి. మరి ఎందుకు పిలిచావు? నిన్ను మర్డర్ చేయాలని. వద్దండి, ఇంకా చాలా భవిష్యత్తు ఉంది. ఎప్పుడు రోడ్ల మీద పడి తిరగడం తప్ప, ఇక్కడ ఒక అమ్మాయి ఉంది, ముద్దు పెట్టుకోవాలి, కౌగిలించుకోవాలి, ఎవరూ లేనప్పుడు రావాలి, ఏకాంతంగా మాట్లాడుకోవాలి, ఇలాంటివి ఏం లేవే. మరీ అంత డిమాండా? నాకు అసలే కొత్త అండి. భయపడుతున్నావేంటి? అసలు మగడవేనా? అంత మాట నాకు ఆగేది లేదు. ఎలా ఉంది? దొరక్క దొరక్క దొరికితే తినే తిండిలా ఉంది నీ రొమాన్స్. నా వర్షన్లో చూపిస్తా చూడు. అమ్మా మధ్యాహ్నం పూట వచ్చే కళలు నిజమవుతాయా? వేకువ జమలు వచ్చిన కళే నిజం కాలేదు. ఏం కాలు వచ్చింది ఏంటి? రాష్ట్రపతి అయినట్టు వచ్చిందిలే. ఈ జన్మకి ఇది కాదు కానీ పద. ఏంటి సార్, ఏంటి అందరు గాలి కూర్చున్నారు? నీకోసం ఎదురు చూస్తున్నాం, రండి అందరం కలిసి పుల్లలాడదాం. ప్రాబ్లమ్స్ ఉంటే ప్రజలు ఉంటారు, లేకపోతే ఎవరు ఉంటారు? మీరు అడగడం కాకపోతే రండి. శాలరీ తప్ప ఎవరు రావట్లేదు, కమిషన్లు కోత పెట్టేశాడు. న్యాయం ముందు అన్యాయం ఓడిపోతే ఈగలు కూడా ఈలలు వేస్తాయి. నిజాయితీ పనులు సురక్షితంగా ఉంటే అవినీతి పనులకు రక్షణ ఉండదు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అండి? పాము ఖర్చుందని 10 మందికి చెప్తే చచ్చిపోతాం. ఖర్చు చోట విషయం పైకి ఎక్కకుండా గట్టిగా బెయించాలి. వాడిని మంది దారి తెచ్చుకుంటే సరిపోలా. ఓకే పదండి, కాటేసేద్దాం. భీష్మ, రూలింగ్ లో ఉన్న వాళ్ళము రూల్స్ పాటించకూడదు, మనమంతా ఒకటే, మాతో చేయగలుపు. కోట్లుంటే సరిపోదురా, క్వాలిటీస్ ఉండాలి. ఫ్రాంక్ గా మాట్లాడితే చేయగలుగుతా, రాంగ్ గా మాట్లాడితే తీసేస్తా. రాజకీయం నీకు తెలియదు, నాలో ఉన్న ఫైర్ నీకు తెలియదు. ఏంటండి వీడితో మాటలు? ఏదో ఒక కేసులు వెతికించి బయటికి రాకుండా చేస్తే సరిపోతుంది. మీరు పెడితే కేసులుంటాయి, నేను కొడితే కేసులు కాదు కదా. పోస్ట్ మార్టం చేసుకోవడానికి పోలీస్ కుక్కలు కూడా దొరకవు మీ బాడీలో. బుల్లెట్ వెయిట్ 40 గ్రామ్స్, 300 స్పీడ్. వెయిట్ చూడాలనుకో తప్పులేదు, స్పీడ్ చూడాలనుకోక పోతావు. ఏంట్రా ఏంటి చంపేస్తావా? మిమ్మల్ని చంపాలంటే మీ దగ్గర లైసెన్స్ తీసుకోవాలంట్రా. ఎందుకురా మేమంటే అంత కక్ష? ప్రతీకారం అనేది పైకి కనిపించదు, దాని ప్రభావం సమయాన్ని బట్టి బయటపడుతుంది. అప్పుడు అసలు కథ అర్థమవుతుంది. అన్యాయాన్ని మీరు కప్పిపుచ్చిన న్యాయాన్ని కాపాడడానికి ఎవడో ఒకడు బ్రతికే ఉంటాడు. అర్థం కాలేదా? మీరు చేసింది మర్చిపోవచ్చు, మీరు అన్నది నేను విన్నది మర్చిపోను. నిరుపేదలు బ్రతికే స్థలంలో మీరు బంగ్లాలు కట్టుకున్నారు కదరా, బడుగు జీవితాలకు భరోసాగా ఉండాల్సిన మీరు ఆ జీవితాల్ని అగ్నిలో కలిపేశారు. ఆ అగ్నికి ఆహుతి కాకుండా మీరు చేసిన పాపాలన్నీ వెలికి తీయడానికేరా నేనున్నది?
పంజేసి దగ్గరికి వచ్చేసాయి. సరే అమ్మా. రానా నా అన్నం తిందు గాని. నువ్వు కూడా తినమ్మా. నేను తర్వాత తింటాం కానీ ముందు నువ్వు తినరా. రై నువ్వు బాగా చదువుకున్నా, వచ్చే సంవత్సరం నాన్న నిన్ను కాన్వెంట్ లో జాయిన్ చేస్తాడంట. చదివేవాడు ఎక్కడ చదివితే ఏంటమ్మా? మా నాయనే. కారణంగా ట్రాన్స్ఫార్మర్ పై పెద్ద ఎత్తున పిడుగు పట్టడం వలన నాందేడ్ నగర బస్తీ మొత్తం ఖాళీ బోడిదైపోయింది. దురదృష్టకరమైన విషయం ఏంటంటే బస్తీలో ఉన్న ఎవరూ కూడా ప్రాణాలతో బయటపడలేదు. అయ్యో ఏంటో, ఎప్పుడేం జరుగుతుందో తెలియట్లేదు. బాబు నేను నీకు మంచి పనిలో పెట్టిస్తాను, జాగ్రత్తగా చేసుకుంటావా నాయనా? అబ్బా బాగా స్ట్రాంగ్ ఉంది. మొత్తానికి మనం అనుకున్నట్టే జరిగింది. ఇంతకీ వ్యాపారాలు బాగున్నాయా? యథావిధిగా సాగుతున్నాయి. మల్లెపూల్లో ఏముందో మజా అర్థం కావట్లా. ఆస్వాదించేవాడికి తెలుస్తుంది. ఏ భీష్మ చెప్పండి సార్, కిచెన్ లో ఎగ్స్ ఉంటాయి, ఆమ్లెట్ వేసుకుని తీసుకురా. ఎందుకులేండి? మీ చేత్తో పెగ్ కలిపితే ఆ కిక్కే వేరు, ఎంత తాగినా ఎక్కదు. మోసేస్తున్నారు. ఇంతకీ సూపర్మన్ వేడి మన స్కెచ్ వర్కౌట్ అయిన ఆనందంలో మొక్కు తీర్చుకోవడానికి వెళ్ళాడు. ఇలాంటి ఆటలకి ఆ దేవుడు కూడా భలే సపోర్ట్ చేస్తాడండి. సవ్యంగా చెప్తే జనాలు పోనీ మన పవర్ పోయితా ఉంటే అపోషణలతో తలపోటు మొత్తానికి పని కానీ. ఏదైనా పవర్ కంటే ప్లాన్ గొప్పది. ఆ రోజు ఉరుములు వర్షం కూడా భలే కలిసి వచ్చింది. మనం అనుకున్నట్టే నాందేడ్ నగర్ని పేల్ చేసాం. గోల్మాల్ కాలనీ అని పేరు పెట్టుకుని ముహూర్తం చూసుకుని కాలనీ ఏర్పాటు చేసుకుంటే మనందరం కలిసి ఒకే చోట ఉంటాం.
ఆ రోజు నేను ఆవేశపడదలుచుకోలేదు. ఆలోచనతో వెళ్లాలని నిర్ణయించుకున్నాను. ఊహించని విధంగా ఆట మొదలుపెట్టా. అయినా మిమ్మల్ని ఈ క్షణమే చంపడం పెద్ద కష్టమేం కాదు. సడన్గా లేపేస్తే సమాధానం చెప్పాలి. సందర్భం బట్టి లేపేస్తే ఏ సమస్య ఉండదు. నేను ఏ పని పెట్టుకోను. పెట్టుకుంటే పూర్తి చేయకుండా వదిలిపెట్టను. ఎవ్వణ్ణి వదిలిపెట్టను. ఎవ్వణ్ణి వదిలిపెట్టను. మొదటి ప్రతి విషయంలో అలవాటు పడుతున్నాడు. ఎప్పుడు అర్థమైంది కక్ష అనేది ఎంత తీవ్రమైందంటే కాటు మీద ఉన్న కాలే వరకు వేచి చూడాలి. రగిలే మంటలు ఆపగలం కానీ పగ నాపలేం. దేన్నైనా పూర్తిగా చంపాలి, లేదంటే మన ప్రాణాలకే ప్రమాదం. 100 మందిని చంపినోడికైనా శిక్ష ఒకేసారి వేస్తారు, కానీ మానసికంగా అంతకంటే ఎక్కువ శిక్ష అనుభవించేలా చేశారు. ఆలస్యం చేయకూడదు. చలేస్తుంది, దుప్పటి కావాలంటే సమ్మర్ వచ్చిందా కాదు, రేటు తగ్గుద్ది అన్నట్టుంది. చేసేదో తొందరగా చేయండి. అమ్మడు లెస్ డూ కుమ్ముడు. అరే అమ్మడు ఓసారి రాయేస్తే మళ్ళీ మనకి తగలదుగా. ఏంటలా చూస్తున్నావు? అది చూడటానికి పాల్కోవాలో ఉంటేను. ఏం చేస్తుంటావు? రియల్ ఎస్టేట్. బాగా సంపాదించావా? బాగా సంపాదిస్తే బయట ఎందుకు తిరుగుతాను? బార్ల చుట్టూ తిరిగేవాడిని. సాలరీ ఎంత? సేల్ చేస్తే వస్తుంది. నేను చెప్పిన పని చేస్తావా? 10,000 వస్తుంది. అవునా? ఏం చేయాలి? చెప్పింది చేయాలి. సరే చెప్పు. ఒక సోఫా వేసి ఉంటుంది, ఎదురుగా ఒక పరుపు వేసి ఉంటుంది. సోఫా పైన ఒకడు కూర్చుని ఉంటాడు, పరుపు పైన నువ్వు ఒక అమ్మాయి కలిసి అష్టాచెమ్మ ఆడాలి. అబ్బా, మరి ఆడేం చేస్తాడు? చప్పట్లు కొడతాడు. అంతేనా, ఇంకేం చేయడా? అప్పుడప్పుడు అట్ట కాదు ఇట్ట ఆడాలని చెప్తాడు. ఇదిగో విజిటింగ్ కార్డ్, అడ్రస్ కొచ్చే. ఫ్లాట్ అదిరింది, నీదేనా? కాదు, ఓనర్ది. పెట్టబలే ఉంది. మీ చెల్లయ్యా వచ్చిన పని చూస్తావా? డబ్బులొద్దా నీకు? ఆడడానికి ఎవరైతే ఏంటి, అంత రెడీగా ఉందా? నువ్వు వెళ్ళి ఆడవే లేటు. అడ్డదిడ్డంగా ఆడేస్తా, అమౌంట్ రెడీ చేసుకో, ఆ రిప్పిస్తా. ఊపుందన్నమాట. అస్సలు ఇట్ లేకుండా తొందరగా స్టార్ట్ చేసేద్దాం. ఏంట్రా, నేను ఊపుదాం అనుకుంటే నువ్వు ఊపుతున్నావు? మొదలు పెట్టండి. చింతపండు ఎక్కడుంది? దేనికి? ఆడాలంటే పిక్కలు కావాలి కదా. బట్టలు తీయండి. బ్యాగు తేలేదుగా. అదేంటది, అష్టాచెమ్మ ఆడాలంటే చింత పిక్కలు శుద్ధ ముక్కలు కావాలి, కానీ బట్టలు ఎందుకు తీయాలి? సమికైపోయినా మనం చేసుకుంటే ఆయన చూసుకుంటాడు. ఏంటి చేసుకునేది? నా సాంబార్లో తమలపాకు. అమ్మ నీ అమ్మ, అష్టాచెమ్మ అంటే ఇదే? వీడికి ఇదేం సరదా పిచ్చినాయాలు. ఆలస్యం దేనికి, తొందర కానియండి. ఏంద్రే కానిచ్చేది, దిష్టి తీసిన కొబ్బరికాయ ముఖం కూడా. ఏంటి తప్పదంటావా? అవసరం ఎంత పనైనా చేయిస్తుంది. సరే బయట ఎవరు చెప్పవుగా? నేను సీక్రెట్. జాకెట్ ఏం కాదు, రా నేను రాకెట్. బాబు ఏం జరుగుతుంది? దగ్గరకుంటే కనపడ, దూరం వెళ్ళి చూడవై. మేము పోలీసులో చూడటానికి రాలా, తీసుకెళ్ళడానికి వచ్చాం. సార్ సార్ సార్, నాకేం తెలియదండి, నాకు ఈ స్కిట్ కొత్తగా ఉంది. ఈ థ్రెట్ కూడా మాకు కొత్తగానే ఉంది. అంటే మీరు ఇప్పుడు లోపలికి వచ్చారు? ఇదంతా తెలిసి మీకన్నా ముందే వచ్చాం. అంటే మమ్మల్ని ఏం చేస్తారండి? ఆ అమ్మాయిని హాస్పిటల్ తీసుకెళ్తాం. అసలు ఏం జరిగిందని అది తెలుసుకుందామనే కదా. అంటే మాకెక్కడ చేస్తారు? నీకు స్టేషన్ లో స్పెషల్ గా చేస్తాం. అప్పుడు ఆనందంతో తాగాం, ఇప్పుడు ఆందోళనతో తాగుతున్నాం. ఒకప్పుడు మీ చేతితో పెగ్గేస్తే సన్న ఎక్కేది, ఇప్పుడు ఎన్ని పెగ్గులేసినా దిగిపోతుంది. తప్పులు చేసేటప్పుడు బాగానే ఉంటాయి, పరిస్థితులు తారుమారైతే దారుణాలు జరుగుతాయి. విన్నోడు ఎర్రోడైతే ఎలుక హెలికాప్టర్ నడుపుతుందన్న నమ్మేటట్టుంది మన పరిస్థితి. అబ్బా, రూలింగ్ పార్టీలో ఉండి వాడందరినీ రూల్ చేశాడు. వాడు కొట్టిన దెబ్బ మైండ్ లో పచ్చబొట్లో పడిపోయింది. మొక్కగా ఉన్నప్పుడే తుంచేయాల్సింది, ఇప్పుడు వాడు మానైపోయాడు.
మనల్నే వస్తున్నాడు. వాడు మాట్లాడుతుంటే తూటాలు తగులుతున్నట్టున్నాయి. మనం చూసుకుంటూ పోతే కాదు, కత్తి పొట్టు దూసుకుంటూ పోవాలి. సమాజం సమాజం అంటూ ఎంతో మంది సమాధిలో కలిసిపోయారు. వాడికి అదే గతి పట్టాలి. వాడు మన కోసమే బ్రతుకున్నాడు. వాడి ఆశయం మనం, వాడి ఆలోచన మనం. వాణ్ణి అంతం చేయాలి బావా, లేకపోతే మన ప్రాణాలకే ప్రమాదం. హలో, చూడు ఎమ్మెల్యే, మేము ఇక్కడి నుంచి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నాం. నిఘాంతా మాపైనే ఉంది. మీ పవర్ ఉపయోగించి మమ్మల్ని తప్పించుకునే మార్గం చూపకపోతే భీష్మపై జరిగిన హత్యాయత్నానికి కారకులు మీరేనని అప్రూవర్గా మరి సరెండర్ అయిపోతాం. ఎక్కడ కలుద్దాం? ఆర్జార్ జంక్షన్. చంపేవాడున్నాడు, వాడి చావును చూద్దాం. బలండి, ఇది ఎప్పుడుండేదే కానీ పోయేవాళ్ళు అటు వెళ్ళిపోతారు, మనం ఇటు వెళ్ళిపోదాం. పదండి, ముందు ఫోన్ కాల్ పడి వాడికి. హలో, ఏం చేస్తున్నావయ్యా? వచ్చి డైరెక్ట్గా మమ్మల్ని కలు. చంపితే డాన్ అవును, చంపిస్తేనే డాన్ అవుతాను. డాన్లు ఎవరిని కలవరు, వారి అనుచరులే అందరినీ కలుస్తారు. డాన్లు బెదిరింపుకు లొంగరు. డాన్ అయినా లైన్ అయినా ఫోటో చూసి ఫుల్ హ్యాపీ అవ్వాలే, కానీ సెల్ఫీ దిగాలనుకోకూడదు. ఇన్ని చెప్తున్నావు కదా, నువ్వు నాకు డాన్ లా కనిపించట్లేదు, డ్రిల్ మాస్టర్ లా కనిపిస్తున్నావు. పెడే ఫోన్. నాకు ముందే తెలుసు, ఎక్కడ ఉండేవాడిని నమ్ముకునే దానికంటే ఇక్కడ ఉండే నమ్ముకుంటే ఎప్పుడో పని అయిపోయేది. కమిట్ అయ్యాం, తప్పదు, పదండి. వాడినైతే వదిలేదు లేదు. ఈరోజు అటో ఇటో ముగింపు పడాల్సిందే. వాడి చేతులు అందరం పోవడం కంటే నేను ఒకరిని వెళ్ళకుంటేనే మంచిది. వాళ్ళని వెళ్ళని ఏం జరిగిందో చూద్దాం. భీష్మ ముందుగానే చెప్పాడు నీ కత్తిలు ఎక్కువ అని. అందుకే నీ డ్రైవర్ ప్లేస్లో ఈరోజు నేను వచ్చాను. సార్, మేము ఛాయశక్తిలో ప్రయత్నించాం కానీ తప్పించుకున్నారు సార్. మరి చించేస్తాను ఆరేస్తానన్నారు, మీరే నిద్రపోతున్నారా? దొరికితే ఒక్కొక్కరిని ఎన్కౌంటర్ చేసి పడతాండి, ఏదైనా నేను చూసుకుంటా. పని ఇప్పుడు ముగించండి. వీళ్ళ మధ్యలో నేనేంటా అని తడబడుతున్నారా? వెనకాలే ఉండి అన్ని మీరే చేయిస్తారు, ఎదురు తిరిగితే హతమారుస్తారు. ఆస్థాన సంస్థ మేనేజర్ అవుట్, అప్పుడప్పుడు యదవల్ని కూడా ఫాలో అవ్వాలి. అందుకే వీళ్ళందరినీ నా అండర్లో ఉంచారు. మీరిక్కడి వరకు వచ్చేలా చేశారు. మీ డీజీపీ ఎన్కౌంటర్ చేయమని ఆర్డర్స్ పంపాడు. మీ ఎస్ఐ అలా చేయకుండా వీళ్ళ ఆచూకీ చెప్పాడు. మీ ఎస్ఐని చులకనగా చూశాడు, చెప్పినట్టు పడుంటాడులే అనుకున్నాడు. వాడు చెప్పకూడదు నువ్వు చెప్పేశాడు. 45 కోట్లు క్లారిటీ వచ్చిందనుకుంటా? వాడుకోవడం తెలిసిన వాడికి ఉపయోగపడటం కూడా తెలియాలి. వదిలేయటం కాదు, ఎవరు అమాయకులు కాదు, ఒకరినొకరు వాడుకునేవారే. నోటుకు ఓటు పడాల్సిందే. ప్రజలకు కావాల్సిన చిల్లర కాగితం కాదు, రేపటి జీవితం. 5 నిమిషాల్లో 500 ఇస్తే పడేది ఓటు కాదు, 5 సంవత్సరాలు తలరాతను రాసుకునేది. వాళ్ళకే అంత అవగాహన ఉంటే మాకెందుకు ఇస్తారే అవకాశం? ప్రజల సమస్యను తీర్చేవాడు కావాలి కానీ ప్రజలకు సమస్య అయ్యేవాడు కాదు. తినే తిండిలో నిజాన్ని వెతకాలి, కట్టే బట్టలో నిజాన్ని వెతకాలి, బ్రతికే బ్రతుకులో నిజాన్ని వెతకాలి. ఆ నిజాన్ని వెతకలేక నిజాలకు దూరమై, అబద్ధాలకు దగ్గరై, మాయలకు చేరువై, మోసాలకు గురై, రూపాయి సంపాదించేటప్పుడు ఎంత కష్టపడుతున్నారు, రూపాయి ఖర్చు పెట్టేటప్పుడు ఎంత నష్టపోతున్నారు తెలుసుకోలేకపోతున్నారు. ఎవడో సైట్ ఓపెన్ చేసి 1 రూపాయికి ఐఫోన్ అంటాడు, పర్చేస్ చేయమని పోస్ట్ చేస్తాడు. రూపాయేగా పోతే పోయిందని అచ్చేస్తూ మన వాళ్ళు కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది పర్చేస్ చేస్తారు. రూపాయేగా అన్న మనలోని చులకన భావానికి
వాడు ఖరీదు కడుతున్నాడు. వాళ్ళు చేసే మోసాలకి మనచేతే రిబ్బన్ కటింగ్ చేయిస్తున్నారు. మోసపోయారంటే మోసపోయే వారి తప్పవుతుంది, కానీ నమ్మించే వారి తప్పేలా అవుతుంది. ఒక తండ్రి తన కష్టం కొడుక్కి నష్టం కాకూడదు అనుకుంటాడు, తన భారం కొడుక్కి దూరం కావాలనుకుంటాడు. అలా అనుకునేది కొడుకు ఎదగాలని కానీ తనని చూడాలని కాదు. అలాంటి నమ్మకం జనం మీపై ఉంచారు. చదివిన చదువేమవుతుంది, నేర్చుకున్న నాగరికత ఏమవుతుంది? సంపాదించేవాడు కాదురా గొప్పోడు, ఆ సంపాదించింది సరిగ్గా ఖర్చు పెట్టగలిగిన వాడే గొప్పోడు. ఏదోలా బ్రతికేవాడు కాదురా గొప్పోడు, బతుకుతూ నలుగురికి బ్రతుకు తెరువు చూపించేవాడే గొప్పోడు. గొప్పవాడంటే ప్రజలను ఎత్తికెక్కించుకునేవాడు కాదు, ప్రజలను ఎత్తికెక్కి తొక్కేవాడు. మీరు పదవి కోసం వాడవాడా తిరుగుతారు, గడప గడప తొక్కుతారు, కానీ గద్దెనెక్కి పాలించేటప్పుడు మాత్రం తిరిగిన వాడా గుర్తురాదు, ఎక్కిన గడప గుర్తురాదు. నువ్వేం చేశావు? నేనేం చేశాను? సొసైటీ కోసం ప్రభుత్వం స్థలాలు ఇస్తే స్వప్రయోజనాల కోసం వాడుకున్నావు. ఇల్లు లేని వాళ్ళకి కన్నీళ్లు, మీకు కమర్షియల్ కాంప్లెక్స్లు, ఎలా బ్రతకాలనిపిస్తుందిరా? పాలనంటే 10 మందిని శాసించడం కాదు, అందరికీ అండగా ఉంటారనే నమ్మకం. అధికారాన్ని చలాయించడం కాదు, అవసరాన్ని తెలుసుకోవడం. పదవులను అనుభవించడం కాదు, పేదల కష్టాలను తీర్చడం. తరాలు తిన్నా తరగని డబ్బుండి తిండి లేని వారి కడుపు కొడుతున్నారు కదరా. నిన్ను బతకనివ్వమురా. పోయేవాడిని అయితే ఎప్పుడో పోయేవాడిని, కానీ ఉన్నానంటే మిమ్మల్ని అంతం చేయడానికే. మిమ్మల్ని ఢీకొట్టి చాలా పెద్ద తప్పు చేశావురా. మా కన్నసైగలతో అంత మార్చేవాళ్ళమే కాదు, మా కళ్ళతో మొదట చూసేది నీచావే. అడవి మృగాలు ఊళ్ళో పెడితే చిత్రం చూసినట్టు చూడడానికి నేను అసమర్థుని కాదురా. అదుపులో పెట్టి ఎలా లొంగ తీసుకుని బోన్లోకి పంపాలో తెలిసిన సమర్థుండిరా నేను. మీరంతా ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తాం, ఓన్లీ వేసేయండిరా. సార్ పని పూర్తి చేసేసాం సార్. కొన్ని సందర్భాల్లో తప్పు చేయకపోయినా ఒప్పుకోవాలి, కొన్ని పరిస్థితుల్లో తప్పు చేసినా తప్పుకోవాలి. కాలం సాగేదే కానీ భవిష్యత్తు నిర్ణయించేది కాదు. వాళ్ళ గేమ్ ఆడటమే తెలుసు, నాకు ఫినిషింగ్ ఇవ్వడం ఎలానో తెలుసు. విషయం అర్థమైందిగా? ప్రెస్ నోట్ రిలీజ్ చేయండి. రాజీనామా చేశాడు, మిగతా మంత్రులందరూ నీకే సపోర్ట్ చేస్తున్నారు. ఎంత పైకి ఎదిగినా నడిచేది నేల మీదే, జనంలో నడుద్దాం. మ్యాటర్ ఏంటంటే హీరో జాన్ తో కూడా పార్టీ పెట్టి ఆలోచనలో ఉన్నాడు. గెలుపు ఎవరిదైనా కూడా మన ప్రజలకు మంచే జరగాలి. రూల్ అంటే ప్రజల్ని పాలించడం కాదు, ప్రజల్ని రక్షించడం. బ్రతకడానికి రాసుకునే సూత్రం కాదు, బ్రతుకు తెరువుని చూపించే మార్గం. పాటించడానికి పెట్టుకునే సూచన కాదు, ప్రజల్లో మార్పు తెచ్చే రచన. నీకోసం నువ్వు బ్రతకడం స్వార్థం, నలుగురు కోసం బ్రతికితే ఆదర్శం. ఆ ఆదర్శవంతుడిగా ఎదగడం కోసమే నా ఈ ప్రయాణం, ఈ సమాజహితం కోసమే నా జీవితం.